అన్నిటికీ తల్లి పట్టి కర్మఫల త్యాగం ఎప్పుడైతే చేస్తారో అది ఆ మనస్సు పవిత్రమైపోతుంది. నిజానికి త్యాగము శాంతి కలిసి ఉంటుంది. త్యాగము శాంతి, మీరు ఏదైనా పట్టుకునే ప్రయత్నం చేశారా అశాంతిలో విధులు పెట్టేశారా శాంతి. దీనికి దత్తాత్రేయంలో భాగవతంలో ఒక దృష్టాంతం చెప్తారు. ఒక కాకి ఒక పక్షి ఒక మాంసం ముక్కని దొరికించుకుంటుంది. ఎక్కడో సంపాదించు సంపాదించి అది నోట్లో పెట్టుకుని ఎదుర్కో ఒక కొమ్మ మీద వాళ్ళి కూర్చుని దాన్ని జాగ్రత్తగా పొడిచి తింటుంది. దాని బద్దలు అనుకుంటుంది తిన్నాక కదా పక్షులు కానీ మనుషులు కానీ ఇలా నడిచిపెట్టుకుంటే చేతులు కాఫీ పెట్టేస్తే తగ్గిస్తున్నాను అక్కడ అది కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. అలాగే అది మూడు కూర్చుని తింటుంది. కానీ అది చెట్టు దగ్గరికి వెళ్ళే లోపల దాన్ని చుట్టూ ఐదారు పక్షులు ఎదుగుతూ ఉంటాయి. వాటి నోట్లో ఏది లేదు, దీన్ని పొడిచే ప్రయత్నం కూడా చేస్తాయి. ఎంట్రా భగవంతుడా అని చెప్పేసి అది ఇంటి తింటుంది అడుగుతుంటుంది. కష్టమైన వీటి నుంచి తప్పించుకుని వెళ్ళి కొమ్మలు కూర్చుని మళ్ళీ వచ్చేసి మేలుపడుతుంది. అప్పుడు అది ఆలోచన చేస్తుంది. ఏంటంటే ఆలోచన ఆ నోట్లో ఉన్న మాంసం విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టగానే మొత్తం పక్షులు అన్నీ కూడా విడిపోతాయి అక్కడి నుంచి శాంతంగా అలా పక్షులు విడిపోతుంది. ఇది కథ. ఈ కథ నుంచి మనం నేర్చుకున్నది ఏమిటంటే త్యాగము శాంతి కలిసి ఉంటాయి. మీరు త్యాగం చేయకుండా పట్టుకుని ఉన్నారే అశాంతి వచ్చేస్తుంది. కాబట్టి అదే ప్రిన్సిపల్, కామన ఉన్న చోట అశాంతిలో ఉంటుంది. కామన అశాంతి కలిసి ఉంటుంది. కామన త్యాగం చాలా సహజంగా శాంతిని కలిగిస్తుంది. నిజంగా నేను అరవై క్లాసులో చెప్పుకున్నాను. ఇక్కడ క్లాసులో ఏమంటే మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగిన సందర్భంలో మీరు ఆ దుఃఖహేతు మీ లోపలే ఉంది అని ముందు అర్థం చేసుకుంటారు. దీన్ని అధ్యాత్మ యోగంలో దుఃఖహేతులు బాహ్యంలో వెతికితే అది యోగంలో కాదు అధ్యాత్మంలో వెళ్తారు. దుఃఖహేతు మనలోనే ఉన్నది అని అంత లోపల అంతర్ముఖంగా ఉండి తన తన ఎన్ని దుఃఖహేతులను వెతుక్కుంటే తెలిసిపోతుంది. వెంటనే మనలో వైరాగ్యం తక్కువగా ఉండబట్టి మనకి దుఃఖము కలుగుతుంది. వైరాగ్యం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను దృష్టాంతం కూడా చెప్పాను. నోరు కూసింది అనుకోండి, నోరు కూయడం అంటే నాలుగు రోజులు కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎవరో కూడా బ్లిస్టర్స్ వస్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది, అలా ఎందుకు ఉంటుందంటే చుట్టుపక్కల వెళ్ళినప్పుడు ఒక కాసెస్ ఎవరంటే చెప్తుంది. ఏదో అమ్మవారిని ఎవరు కోపించింది అని చెప్పి కూర్చుని ఎవరు చెప్తాడు, ఏదో చెప్తారు. కాబట్టి అలా చుట్టుపక్కల వెతుక్కోవడం, అలా లోపల వెతుక్కోవడం. ఎందుకంటే విటమిన్ బిటు డెఫిషియన్సీ మనలో ఉండబట్టి ఆ నోటికి బ్లిస్టర్స్ వచ్చాయి. కాబట్టి వెంటనే మార్కెట్కి వెళ్ళిపోయి విటమిన్ బిటు ట్యాబ్లెట్లు కొనేసుకుని తెసేసుకుంటే మీకు అప్పుడే తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. ఒక ట్యాబ్లెట్ వేసుకున్న గంటకి మీకు తేడా వచ్చేస్తుంది, రెండు రోజులు ఎక్కువ. అదేవిధంగా మీ మనస్సులో దుఃఖం అనుభవానికి వచ్చినప్పుడు మీకు ఒక విటమిన్ బిలో డెఫిషియన్సీలో ఉంది అని తెలుసుకుంటాం. ఆ విటమిన్ విటమిన్ బి అని అంటారు. వైరాగ్య విటమిన్ మీకు బాగా తక్కువగా ఉంది అని అంటున్నారు. కాబట్టి ఆ వైరాగ్య విటమిన్ కొంచెం డెవలప్ చేసేసుకుంటే పోతుంది అశాంతి.
కాబట్టి కామన అశాంతి కలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే కర్మఫలం త్యాగం చేస్తారో అనంతరం ఆలస్యం లేకుండా ఇమీడియట్లీ ఈ బిటమెంట్కైతే నాట్ ఇమీడియట్లీ సూన్ ఆఫ్టర్ అని ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు సూన్ ఆఫ్టర్ మీకు డిస్కస్ పోతాయి. సూన్ ఆఫ్టర్ కానీ ఇక్కడ సూన్ ఆఫ్టర్ కాదు ఇమీడియట్లీ వితౌట్ ఎనీ అనంతరం ఆ శకామని ఎప్పుడైతే మీరు త్యాగం చేశారో ఆ మరుక్షణమే మీకు శాంతి హృదయంలో సామ్రాజ్యం ఉంటుంది అని ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో భాష్యం చూద్దాము. ఎవరికంతా అయినది కాబట్టి ఏ పని చేసినా శాంతిగా మనం కామనారహితంగా చేయాలి. గంధం అలవేదిస్తే ఈశ్వరుడికి సమర్పించడం కోసం అలగేయాలి తప్ప మనము అలంకరించుకోవడం కోసం అలగదీయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈశ్వరుడు పేరు పెట్టి తాము పుట్టేస్తాం సూక్ష్మ భోగాలు. నేను విన్నాను ఒక ఆయన వెళ్ళి పూజారి గారిని అడిగాడు, ఇవాళ దేవుడికి భోగం ఏంటంటే అడిగాడు. దేవుడికి భోగం చాలా ఎంత మిస్లీడింగ్గా ఉందో చూసారా, ఇవాళ దేవుడికి భోగం ఏమిటి. జనరల్గా శివాలయాల్లో ఆ ప్రశ్న ఉంటుంది, శివాలయాల్లో దేవుడికి వీళ్ళు మీ భక్తి తరపుకి ఏమవుతుంది. ఇటువంటి ప్రశ్నలు కొంచెం విష్ణాలయాల్లో ఉంటాయి. ఇవాళ దేవుడికి భోగం ఏమిటి అంటే పూజారి గారు చెప్పారు, భోగం అంటే శలగలము శలగలంట అది నాలి అది భోగంలో అది నాలుగు లా అని వాడతారు. శలగలు భోగం పెట్టి భోగం చేయాలని ఇంకా చేయలేదు, చేస్తాను గడ్డ చేస్తాను శలగలు భోగం పెట్టి చేస్తాను నేను అది శలవలు కాదు ఇవాళ భోగం నేను పరిశీలిస్తాను. మీరు ఇవాళ విహోర మీరు భోగం పెట్టండి అని అడిగారు. అంటే ఆయన నాకేమో నిద్రలు లేదండి పరిశీలిస్తే నేను విహార భోగం చేస్తాను అంటే నేను ఇష్టం పరిశీలి అది ఆయన పరిశీలించేసరికి నేను ఏమి అడిగాను ఏమిటి హఠాత్తుగా శ్రీ మహావిష్ణువు విహారాన్ని నిర్మించాలి ఇంతటి అద్భుతమైన ఆలోచన ఇంతటి పవిత్రమైన ఆలోచన వచ్చింది అని అడిగాను. అంటే ఆయన అన్నారు నాకు విహారం చాలా ఇష్టం ఉంది ఇది సాధ్యమైంది లోపలికి మంచిగా లేదు అని చెప్తే కొంచెం కారం వేసి బాగా మంచి వసం ఉండి విహారం చేస్తే బాగుంటుంది పూజారి బాగా చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి జాతకాలు చేయడం పూజారి చేస్తున్నట్టుగా జాతకాలు జరిగిన సమగ్రంగా చేస్తాడు ఆయన ఎంత బాగా చేస్తాడు నాకు తెలుసు అనవచ్చు. కాబట్టి అక్కడ దేవుడికి భోగం చేయాలన్నా తన ఎందు ఉంటుంది ఆ భోగవాసన సూక్ష్మమైన భోగవాసన తనయందు నేను చెప్పినట్టు సూక్ష్మంగా చూడాలని తెలుసు చూడగానే ఉంటుంది అని ఒకప్పుడు సూక్ష్మంగా దేవుడికి అగరబత్తి దేవుడికి సెంటు దేవుడికి సెంటు దేవుడికి చందనం కానీ సూక్ష్మంగా ఆ దేవుడి నుంచి మళ్ళీ మనకే వస్తుంది ఆ భోగాలు వస్తాయి. కాబట్టి ఈశ్వరాధన సందర్భంలో కూడా భోగము సూక్ష్మ భోగ వాసన ఉండే అవకాశం ఉంటుంది అది కూడా త్యాగం చేయాల్సి ఉంది. స్థూలమైన భోగ వాసన అంటే ఈ చందనం నా కోసం తీసుకుంటున్నాను అనేది పూర్తిగా త్యాగం చేయాలి. త్యాగం చేసిన దేవుడి కోసం తీసుకున్నాను అన్నప్పుడు కూడా సూక్ష్మమైన భోగ వాసనగా అని చూసుకుని అది కూడా త్యాగం చేసేసి ఈశ్వరుడు మీరు చందనాలను తీసినట్లయితే అది కర్మఫల త్యాగము దానివల్ల మీకు శాంతి లభిస్తుంది అని ఒకే దృష్టాంతంగా చందనమవుతుందని అనుకున్నాను. మొత్తం చర్చంత అయిపోయిన శ్లోకం ఒక భాష్యాన్ని జరుగుతుంది కూడా శ్రేయోహి అంటే నిశ్చయముగా ఈ జ్ఞానం అనేది చాలా గొప్పది. ప్రశస్యత అంటే ఇంకొక దానికంటే గొప్పది కంపారిటివ్ తరా అంటే కంపారిటివ్ పోలిక అంతేకాని కృష్ణ అకస్మాత్ దేనికంటే గొప్పది అవి మేము పూర్వకాత అభ్యాస వివేక జ్ఞానంలో కూడా చేసుకుంటూ పోయే అభ్యాసం కంటే జ్ఞానము అంటే తెలిసి ఉంటారు చాలా గొప్ప
వివేకం లేకుండా చేసే అభ్యాసం అవ్వడానికి నేను దృష్టాంతాలు చెప్పాను. ఇప్పుడు మీరు మంత్రం చెప్పేసి సూర్య నమస్కారం చేసేస్తారు, ఆ మంత్రం యొక్క విశిష్టం తెలియాలి, దాని అర్థం తెలియాలి. సూర్య నమస్కారంలో 12 స్టెప్స్ ఉంటాయి, వాటి యొక్క విశిష్టత ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ఆసనము ఉంది, దాంతోపాటు ప్రాణాయామం కూడా జోడేరు. ఇదంతా కాన్షియస్గా చేయాలి, ఏదో కబుర్లు చెప్పుకుంటాం మ్యూజిక్ పెట్టుకుంటాం చేయకూడదు, కాన్షియస్ యోగా చేయాలి. దాన్ని వివేకపూర్వకమైన అభ్యాసం, అటువంటి వివేకం ఏం లేకుండా మెకానికల్గా రోబోట్ చేసినట్టుగా చేసేటువంటి అభ్యాసం ఏదైతే ఉందో, నేను సూర్య నమస్కారం దృష్టాంతం ఇచ్చాను, యోగాసనాలు దృష్టాంతంగా మీరు తీసుకోవచ్చు, ఒకప్పుడు మంత్ర జపాలను కూడా దృష్టాంతంగా తీసుకోవచ్చు. మంత్ర జపం మాలతో టీవీ చూస్తూ మాలు మళ్ళీ దానిలో నియమం ఈ వేద్దాగారు మనస్సు ఉందా లేదా మీరు అవన్నీ పెట్టుకోవచ్చు. ఈ వేద్దాగారు కూడా చూసుకోవచ్చు నిజంగా ఏం చేయాలి, వేరేలా వెళ్ళి సెపరేట్ చేసి పారాయణం ఇలా పెట్టుకుంటే ఇలానే ఉంటాయి, బదిలీ చేసినప్పుడు కూడా ఇలాగే ఈ వేదాలలో నియమం దానికి అది వస్తుంది. ఆ ఎవరి కొట్టుకుంటే వచ్చిన ఎవరి ఏ పాత్రలోకి వస్తుంది అనేది తీసుకొస్తుంది, స్టీల్ కౌలు తప్పితే తీసుకొస్తుంది. ఇంక ఏదైనా అలా తిరుగుతూ మంచిదే కాదనేమంటారు, కానీ అవివేకపూర్వకమైన అభ్యాసం అంటే తెలిసి అభ్యసించి జపాన్ని కూడా అదే రూపంలో తీసుకుంటాం. మరైతే జపం చేసుకోవడం మనస్సుతో ఉండాలి అంటే అలాగంటే ముందు లేదు, రూలు పెడితే ఆడుతుందే మనస్సు, మనసుని పర్మిషన్ తీసుకుని రూలు ప్రకారం చేస్తున్నా చేయదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో రూల్స్ పెట్టారు మనం పాటిస్తున్నామా లేదు కదా, అలాగే మనం పెట్టిన రూల్ మన మనస్సు కూడా పాటించాలి. కానీ పాయింట్ ఏంటంటే మనస్సు ఏదో మారిపోయింది అని మీరు గుర్తించి ఆమాత్రం సావధానంగా ఉన్నట్లయితే ఆ జపము వివేకపూర్వకమైన అభ్యాసం ఆమాత్రం సావధానంగా ఉండాలి. ఓ మనస్సు పోయింది అని వెనక్కి తీసుకున్నాం అంటే అంత మాత్రం సావధానం. తర్వాత అర్థాన్ని భావన చేయటం కూడా అర్థం తెలుసుంటే మీకు ప్రయత్నం చేయకుండా కూడా అది భావనకు వచ్చేస్తుంది. అర్థం తెలుసుకుంటారు, అర్థం తెలియలేదనుకోండి ప్రయత్నం చేసినా మీరు ఏం భావన చేస్తారు ఏ భావన చేయలేదు. కాబట్టి అర్థం తెలుసుకున్నట్లయితే వాక్కు అర్థం తెలుసుకుంటే కనుక మీకు వెంటనే భావన వచ్చేస్తుంది, అప్పుడు కూడా మనస్సులో పరిగెత్తే అవకాశం ఉంటుంది. పరిగెత్తగానే మీరు సావధానులై మళ్ళీ మనస్సులో తీసుకొస్తారు. అది వివేకపూర్వకమైన అభ్యాసం, మంత్ర దేవ అభ్యాసం. కాబట్టి అలా చేయకుండా మెకానికల్గా చేసుకుంటూ పోయేదానికి విలువ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రేయోహి జ్ఞానం అభ్యాస, అటువంటి జ్ఞానం కంటే ధ్యానం ఇంకా గొప్పది. అంటే ఈ సగుణోపాసనకు చెందిన ప్రకరణం, సగుణోపాసనలో జ్ఞానము కంటే ధ్యానం, నిర్గుణోపాసనలో జ్ఞానము సర్వోత్కృష్టం, ఇంకా దానికంటే పైన ఏమీ ఉండదు. ఆ తేడా ఉండదు. ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము, ఆయన కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాము. సో జ్ఞానాత్ జ్ఞానపూర్వకం ధ్యానం విశిష్యతే, తస్మాత్ అపి కూడా ఉంది ఆ జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఏ జ్ఞానం, ఏ జ్ఞానం అంటే వివేకరహితమైన అభ్యాసం కంటే కూడా చాలా గొప్పది అని మనం చెప్పుకున్నామో, ఆ జ్ఞానం కంటే కూడా గొప్పది అనుకుంటుందంటే అదేమిటి ధ్యానం. ఇప్పుడు మనం గాయత్రి మంత్రాన్ని తెలుసుకుని అర్థం తెలుసుకుని అంతా తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి, ధ్యానం చేయాలి, జపం చేయాలి, జపధ్యానం చేయాలి. మీరు కేవలము గాయత్రి మంత్రాన్ని గురించి తెలుసుకుని లేకపోతే ఏదైనా వ్యాసం రాసి పత్రికలో వేసి పత్రికలు ఉంటాయిగా నిఖిలీలు మంత్రులలో పత్రికలు వస్తాయి, గాయత్రి మంత్ర వైశిష్ట్యము అని మీరు వాళ్ళు పెళ్లి చేసి రాసేసి చేస్తే ఎవరో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు ఏదైనా వ్యాసం వస్తే చూసుకుంటామని చూస్తున్నారు. కాబట్టి మీరు ఎవరో వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. మీరు ఉపన్యాసం కూడా చెప్పి ఇంటి దగ్గర ఎప్పుడూ ఒక్క 10 నిమిషాలు కూడా గాయత్రి మంత్రం జపం చేయకపోతే ఆ జ్ఞానం అది సఫలం కాదు. ఈ జ్ఞానం గురించి విస్తారంగా చెప్పారు. జ్ఞానము 3 విధముల జ్ఞానం,
మూడు విధములు లేదు నాలుగు విధములు. సాంసారిక వస్తువుల యొక్క జ్ఞానం వాసనకు కర్మకు హేతుగా బాగుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, దేవత ఆరాధన యొక్క జ్ఞానం దేవతారాధనామైన కర్మకు హేతుము అవును అని నెంబర్ టూ. మూడు, దేవతోపాసనకు చెందిన జ్ఞానం దేవతను ఉపాసించి ఆ దేవత యొక్క అనుగ్రహం పొందుటకు హేతుము అవును. కాబట్టి జ్ఞానము ఉపాసన అనగా ధ్యానమునకు హేతువు అవును. ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం దేనికి హేతువు కాదు, దేనికి అర్థము కాదు, అది తనంత తాను పూర్వకున్నాము. జ్ఞానం అంటే అర్థం ఫలమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉపాసనకు అంగజేటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈశ్వరుడు దేవుడి గురించి తెలుసుకుంటే చాలు, ధ్యానం చేయాల్సి ఉంది. ధ్యానం చేయాల్సి ఉంది. ఆ తెలుసుకునే ప్రక్రియలో చెప్పే శ్లోకాలు అన్ని కూడా మీరు ఆ ధ్యానంలో చేయకూడదు అని సూచిస్తాం. ధ్యాయేత్ బుద్ధి దాన్ని చెప్పుకోగా. సో కాబట్టి తెలుసుకుని వదిలేస్తే సంపడం అంటే ఏది తెలుసుకున్నారో కానీ మీరు మెడిటేట్ చేయాల్సి ఉంటుంది. సర్వోపాసన సంపడం కనుక కాబట్టి ఇటువంటి జ్ఞానం ఒకటే ధ్యానం చాలా. సపోజ్ కాబట్టి ధ్యానం చేయడం మాకు చెప్పట్లేదండి, అక్కడ మొదలంటే మాకు ఈ ధ్యానము అకౌంట్ అవటం లేదండి, అంతా బ్యాకింగ్ ఫోర్త్గా ఉంటుంది. బ్యాకింగ్ ఫోర్త్ అంటే రెండు అడుగులు ఉండి ముందుకి మూడు అడుగులు బ్యాకప్ అలా ఉంది తప్ప ఇది ముందుకు సాగట్లేదండి అని మీరు కంప్లైంట్ చేసిన సందర్భంలో మీరు చెక్ చేయాల్సింది లేదండి. మీరేం చేస్తారు, ఇంకా ధ్యానం చేసుకుంటూ ఉండండి, మానేసి డ్రాప్ కావట్టు కదా. బట్ దాని గురించి మీరు చింత చేయద్దు, కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవద్దు. మీరేం చేస్తారంటే కర్మ ఫలం త్యాగం చేయకూడదు అని చెప్పారు కదా ఇంతకుముందు. అదిగో మరి అయితే మాకు అది చేతకాలంలో మనకు చేయకున్నది కర్మఫల త్యాగం. కాబట్టి ఇది ఎందుకు పనికిరాని పక్షంలోనో అన్నట్టు అలా ఇది చాలా విలువైనది అని చెప్పి. కాబట్టి జ్ఞానంతో ధ్యానాదవి కర్మఫల త్యాగ విశిష్యతే ఇది అనుసరించే. సో ధ్యాత కర్మఫల ధ్యానము అంటే ధ్యానం అంటే ఎటువంటి ధ్యానము? జ్ఞానపూర్వకమైన ధ్యానం, తెలిసి చేసేటువంటి ధ్యానం. జ్ఞానము కంటే ధ్యానం గొప్పదేనప్పుడు జ్ఞానము కంటే జ్ఞానరహితమైన ధ్యానం గొప్పది అని కాదు, జ్ఞానం కంటే జ్ఞానపూర్వకమైన ధ్యానం గొప్పది. తెలుసుకుంది కదా వాడికి, అది తెలుసు ధ్యానం చేయట్లేదు. ఆ తెలియడంలో ఉపయోగం తెలుసు, తెలిసి ధ్యానం చేసుకున్నారు అది గొప్పది. కాబట్టి జ్ఞానము కంటే జ్ఞానపూర్వకమైన ధ్యానము గొప్పది అని చెప్తున్నాను. అటువంటి జ్ఞానపూర్వకమైన ధ్యానము అంటే కూడా జ్ఞానంతో జనాలు అవి దానికంటే కూడా ఏంటి, కర్మఫల త్యాగ కర్మఫల త్యాగము. కర్మఫల త్యాగం ఏమిటి, ఏడు త్యాగం ధ్యానాది కర్మఫల త్యాగ విశిష్యతే అనే పదాన్ని మీరు పైనుంచి ఇక్కడికి తెచ్చుకోవాలి. అనుసర్జీయతే అనుసర్జీయతే పరివాక్యంలో ఉంటారు, క్రియాత్మక పరివాక్యంలో ఉంది, అది క్రింది వాక్యంలో కూడా తెచ్చిపెట్టుకోవాలి. విశిష్యతే లేదంటే ధ్యానా కర్మఫల త్యాగ ధ్యానం అంటే కర్మఫల త్యాగము ఏమిటి తక్కువ ఎక్కువ అంటే తనని పైన గర్భంగా విశిష్యతే అని ఇక్కడ తీసుకుంటుంది. కాబట్టి ధ్యానం అంటే కర్మఫల త్యాగము మరింత గొప్పది. ఏం కర్మఫల త్యాగాత్ పూర్వవిశేషణాత శాంతి ఉపశమ త్యాగాత్ శమ. త్యాగం చేస్తే వస్తుంది త్యాగం అంటే కర్మఫల త్యాగం, దానివల్ల ఏమొస్తుంది శాంతి. ఎటువంటి కర్మఫల త్యాగం చూసుకోండి, పూర్వ విశేషణ అవత వైష్ణవ విశేషణాలు వేశారు
అది కొంచెం తొలగించి పెట్టుకుని కర్మభావం త్యాగం చేయాలి. ఎలాగంటే యోగమాశ్రిత యథాత్మ అనే రెండు విశేషణాలు వేశారు. మీ కర్మఫల త్యాగానికి ఓన్ లక్ష్యము ఈశ్వరుడు ఓన్ అని పెట్టుకోవాలి. మేము కర్మఫల త్యాగం చేస్తామండి, మరి మా బిజినెస్ బాగా అభివృద్ధి వస్తుందంటారా అని అడిగారంటే అది కాదు, అది కర్మఫల త్యాగానికి విరుద్ధమైపోయింది కదా, విరుద్ధమైపోయింది కదా. ఇప్పుడు హైకమాండ్ చెప్పినట్టు మేము వింటాము, హైకమాండ్ ఏది చెప్తే దేన్ని దాన్ని మేము తప్పనిసరిగా దానికి పట్టుకొని ఉంటాము. కానీ హైకమాండ్ మాత్రం మా మనసులో ఒక్కదానికి విరుద్ధంగా చెప్పినట్లయితే మేము ఏం చేస్తామో చెప్పలేము. అంటే కాబట్టి సో ఆ రకంగా మేము కర్మభ్యాగం చేసేసామండి. కానీ ఈ వచ్చిన కొంచెం మాకు కొంత బంగారం లేదో లేకపోతే దేని సంపద లేదో కోరుకుంటున్నాయి. అవి ఈ కర్మభ్యాగం చేసేసి మేము దేవుని ఆరాధిస్తే ఆ కోరుకుంటుంటాయంటే అవ్వాలి. విరుద్ధం వచ్చేసిందండి, వైరుధ్యం అంటారు, కాంట్రడిక్షన్లో పడిపోయారు. అలా కాంట్రడిక్షన్లో పడకూడదు. కర్మభ్యాగం చేసిన తర్వాత ఇంకా వడ్డీ ఇది వస్తుంది అది వస్తుంది అనుకోకూడదు. సో పూర్వ విశేషణ తర్వాత ఒకటే లక్ష్యం ఈశ్వరుడు కోరుకుంటా. సరే అయితే ఇంకొక విశేషణ కూడా ఆ విశేషణాలను పెంచుకోకూడదు. యథాత్మ అంటే మీ మనస్సు మీద దేహం మీద మీకు ఎంతో కొంత మాస్టరీ కమాండ్ ఉండాలి. దేహము మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు మనసు మీద పడుకుని ఉంటారు విశ్రాంతిగా. ఇప్పుడు లే అని మీరు దేహానికి ఆజ్ఞలు ఇస్తారు, లే అంటారు. అది లేవాళ్ళు అందరి కూడా పరిస్థితి అదేమి అనుకోలేని పరిస్థితి. లేనప్పుడు ముక్కుతోనో ముక్కుతో ఇంకా మొత్తానికి ఎక్కువ నెమ్మదిగా లేదా అనుకోలేదు లేవాలి. నా వల్లకాలం నేను లేకుండా ఉంటే ఆ దేహం గురువు వెళ్ళి బికమ్స్ ఎట్లా కాబట్టి అలా కాకుండా చూసుకో. కూర్చో అంటే కూర్చోవడం మన చేత భగవద్గీత క్లాస్కి వచ్చి కూర్చోండి అంటే క్లాస్కి సామాన్య చెప్పిన కూర్చోడం మా వల్ల కాదు అంటే కూర్చోడంటే కూర్చోడానికి అటు నుంచి కమాండ్ చూసుకుంటే ఆత్మ అంటే దేహం అని అర్థం. అలాగే మనస్సు అంటే క్లాస్లో అంతసేపు కూర్చోలేదండి, మాకు ఏదో ఒక మధ్యలో మనస్సు అనుకుంటుంది, ఎక్కడో అనుకుంటుంది, ఎంట్లో అనుకుంటుంది. శ్రవణ మనం ధ్యాసం చేస్తూ ఉంటారు, ఆత్మ అంటే అర్థం ఉంది అలా చెప్పాను. కాబట్టి దేహంపై మనస్సు ఏదో కొంత మేరకు 100% కాకపోయినా 50% కాకపోయినా 30% కాకపోయినా 10-15% అయినా కూడా కొంత శాసితత్వము అంటే అథారిటీ అనుకుంటారు. మీరు చెప్పినట్టు వినాలి దేహం, దేహం చెప్పినట్టు వినకపోతే అది మంచిది కాదు. అలాగే మనస్సు అలాగే దేహాన్ని మనస్సుని ఏదో కొంత మేరకు అంటే ఆసనము ప్రాణాయామము ఇత్యాదిలోనే అభ్యాసం చేసుకుంటూ దేహాన్ని మనస్సులో విషయంలో ఉంచుకుంటూ మీరు కర్మఫల త్యాగాన్ని అభ్యాసం చేయండి. చేస్తే త్యాగాది శాంతి అపూర్వశేషణ మత అనే మాటను విజ్ఞప్తి వివరించారు. శాంతి అంటే వచ్చిన ఉపశమనం. ఇప్పుడు ఈ శాంతి అనే పదాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది పాజిటివ్ వర్డ్ కాదు, అది సకారాత్మకమైన పదం కాదు, నకారాత్మకమైన పదం, నెగిటివ్ వర్డ్. అంటే ఇప్పుడు శాంతంగా ఉంది, ఎప్పుడు శాంతంగా ఉంటుంది, ఇప్పుడు చుట్టూ అందరూ చప్పులు చేస్తూ అల్లర్ చేస్తూ సౌండ్లు అన్ని పేరులో శబ్దాలు చేస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది, చాలా అలజడిగా ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా వాళ్ళందరూ అల్లర్లు మానేసి అయిపోయి మానేశారు అనుకోండి, ఎలా ఉంటుంది, శాంతిలో. కాబట్టి శాంతి అన్నది దాన్ని మీరు ప్రయత్నం చేసి సాధించింది కాదు, అల్లరి చేయడం మానేస్తే మిగిలేది శాంతి. ఈ శాంతి అనేది ఎలా ఉంటుందంటే ఒక మిత్రుడు అన్నాడు నాతో, ఈ ఫ్రంట్ రూమ్ డ్రాయింగ్ రూమ్ అని ఎక్కడ కూడా అసలు ఇంట్లో కలాలంటే కూడా చూడలేదు, ఎటువంటి ఏది కాల్పు చదువుతుందో చేతులతో ఉంటుందో అంతా నిండిపోయి ఉంది, అస్సలు చోటు స్పేసే లేదు అని అన్నాడు బాబు. సమస్య దీనికి పరిష్కారం ఏంటంటే నేను అన్నాను నేను పరిష్కారం చూపించమన్నావా, చూపించాను
సరే అయితే నువ్వు ఒక మీ మీ ఇంట్లో పనిచేసే అంతమన్నారు చెప్పి నువ్వు 10 మినిట్స్ తర్వాత సరే పది నాకు చెప్పి 10 మినిట్స్ తర్వాత వచ్చాడు. ఈ లోపల వీడికి కుమ్మాయిలు చేయలేదు, నువ్వు అన్నీ తీసుకెళ్ళా బయట పెట్టాడు. అక్కడ ఉండే సోమాలు టేబుల్స్ కుర్చీలు అన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసాడు. ఇద్దరు వచ్చారు, రూమ్ పర్ఫెక్ట్లీ ఓపెన్. మీరు ఇటు ఒకళ్ళు అంతా వేగంగా తిరిగినా మీకు అడ్డొచ్చి అంత స్పేస్ చూసుకో, అంత స్పేస్ అంటే ఇప్పుడు నేను స్పేస్ని క్రియేట్ చేశానంటారా? నో, ఐ డి నాట్ క్రియేట్ స్పేస్. స్పేస్ ఈజ్ ఆల్రెడీ దేర్. యు నెవర్ క్రియేట్ స్పేస్. ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఈ సత్యాన్ని గుర్తించడానికి జనాలు ఫిల్మో గొడవేసుకో ఆత్మ స్వరూపం అనేది మీరు కొత్తగా సృష్టించుకుంటారు. శాంతి అనేది మీరు కొత్తగా క్రియే మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు. ఇదన్నా మ్యానుఫ్యాక్చర్ ఊటీ వెళ్తే శాంతిగా ఉంటుంది అంటాడు. అంటే అర్థం ఏంటంటే వాడు పడిపోయాడు గోతులు. ఇది విడ్ నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ శాంతి. శాంతి ఊటీ వెళ్తే ఉంటుందా? నువ్వు అలా చేయడం మానేస్తే ఉండేది శాంతి. ఋషికేశుడు వెళ్తే ఉంటుంది శాంతి అవ్వండి. అంటే సంసార భోగమైన తీసేవాడు డార్జిలింగ్లో 9 డాల్లో వెళ్తే శాంతి ఉంటుంది. అధ్యాత్మం కాకుండా పూజా నమస్కారం చేసుకునేవాడు హిమాలయాల్లో వెళ్తే శాంతి ఉంటుంది అంటాడు. భూతత్వం విశ్వసించుకోవాలి. భూతత్వం మీరు హిమాలయాలకు వెళ్ళడం తప్ప, 9 డాల్లో వెళ్ళడం తప్ప కాదు. బట్ శాంతి కోసం మీరు అక్కడికి వెళ్తున్నారంటే ఆ శాంతి మీకు అక్కడ దొరకదు. ప్లీజ్ గెట్ ఇట్ దేర్. మీరు ఇక్కడే శాంతిని సంపాదించడం అనే ట్రిక్ నేర్చుకుంటే మీరు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఇక్కడ ఉండాలనిపిస్తుంది, మీరు అక్కడ అమెరికా వెళ్ళాలి. శాంతి అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ మ్యానుఫ్యాక్చర్. ఇట్ ఈస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. ఇది ప్రయత్న సాధ్యమయ్యేది కాదు, అది నిత్య సిద్ధం. అది పదం ప్రయత్న సాధ్యం కాదు, నిత్య సిద్ధం శాంతి. అంచేతన శంకరుడు ఉపశమ అనే పదం ఏమంటారంటే నిప్పు మంటలు మండుతూ ఉంటాయి, మంటలు అగ్ని దహతి నిప్పు మంటలు మండుతూ ఉంటాయి తాపం, అప్పుడు ఉపశామ్యం ఉపశమ అనే తాపం ఉంది. శమ అనే పరిచయం వచ్చి అలాగే ఆ బుద్ధి కూడా వచ్చి ఉపశామ్యం అంటే చల్లారుచుండ. మీ హృదయంలో ఉన్నటువంటి అగ్ని తాపం చల్లారుతుంది, మీ హృదయంలో ఉన్న అలజడి చల్లారుతుంది. దాని పేరే అప్పుడు మీకు మిగిలి ఉండేది ఏమిటి? శాంతి. నిశ్శబ్దం ఎలా వస్తుంది? మీరు శబ్దాన్ని సృష్టించడం మానేస్తే మిగిలి ఉండేది నిశ్శబ్దం. రహస్యం ఏంటంటే శబ్దరూపం కూడా బ్యాక్గ్రౌండ్లో నిశ్శబ్దమే ఉంది. శబ్దాన్ని మీరు మానేస్తే నిశ్శబ్దము అద్భుతమైన అవకాశం. మీరు నిశ్శబ్దాన్ని వినచ్చు. యు కెన్ లిజన్ టు ది సైలెన్స్. అంత పవర్ఫుల్గా ఉంటుంది సైలెన్స్. సైలెన్స్ ఈజ్ నాట్ అభావ, ఇట్ ఈజ్ నాట్ నథింగ్నెస్. శూన్యంగా సైలెన్స్ ఈజ్ అవుట్ సైడ్. సైలెన్స్ ఈజ్ ఆకాశ. ఇన్సైడ్ సైలెన్స్ ఈజ్ ఆత్మ. అది ఇట్ ఈస్ శబ్దము మిథ్య, సైలెన్స్ ఏ రియల్. దేర్ ఇస్ నథింగ్ యాజ్ రియల్ యాజ్ దట్ ఇన్నర్ ఇన్నర్ క్వైట్ శాంతి. ఉపశమ అలజడంతా చల్లారిపోతుంది. శాంతి అంటే ఓం శాంతి 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 అంటే తాపము చల్లారు కాక, తాపము చల్లారు కాక, తాపము చల్లారు కాక. ఎందుకంటే 3 సార్లు అన్నారు ఆధ్యాత్మిక తాపం చల్లారు కాక, ఆది భౌతిక తాపం చల్లారు కాక, ఆది దైవిక తాపం చల్లారు కాక. ఇంకా తాపాలు ఏం లేవు. మరి 3 తాపాలు చల్లారిపోతే మీకేమీ ఉంటుందండి? అయ్యా శాంతి. ఈ శాంతి దేని ఉపయోగపడుతుందండి? మీకు రహస్యం చెప్పుకుంటారా? శాంతి దేనికి ఉపయోగం? దేనికి ఉపయోగం? మీరు శాంతులకు ఉపయోగం కోసం వెతికేటంటే మీకు దాని తప్పకుండా తెలియలేదు. ఎందుకు ఉపయోగం? కడుపు నిండా భోజనం చేస్తే ఏం ఉపకారం? ఇంకేం ఉపకారం?
ఏమే అవుతాం, యూ గెట్ ఎనీథింగ్. ఫ్రెష్గా స్నానం చేస్తే మీకు ఏం లాభం వస్తుంది? మీకేం లాభం రాదు, ఏమీ లాభం రాదు. ఫ్రెష్నెస్ ఈజ్ నాట్ నాట్ సంథింగ్ రివాల్వ్ దట్ యూ గెట్, యూ డోంట్ గెట్ ఎనీ రివాల్వ్. స్నానం చేస్తే లాభం ఏంటి? పిల్లవాడిని తల్లి స్నానం చేయడం, స్నానం చేస్తే నాకేమి స్నానం అనుకుంటుంది పిల్లవాడు? అంటే అజ్ఞానం కాబట్టి నువ్వు స్నానం చేస్తే నీకు జాగ్రత్త ఇస్తానుకుంటున్నా, వీడి చేత స్నానం చేయించుకోవచ్చు, వీడు వీడు స్నానం చేస్తాను, జాగ్రత్త కోసం చేస్తాను. తర్వాత వివేకం తెచ్చుకుని జాగ్రత్త తాయిలం ఉంటాడు, తాయిలం జాగ్రత్త ఇంగ్లీష్ తెలుగులో ఉంటాం తాయిలం ఉన్నారంటే తాయిలం. అలాగే మీరు రామనామాన్ని జపించండి అన్నారు ఒక ఆయన, మహాత్ముడు సలహా చెప్పాడు. నేను ఇంకా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ఇంకా సలహా చేయకపోతే రామనామాన్ని జపించండి అని సలహా. అంటే నాకు ఏం లాభం వస్తుందని అడిగాడు. అంటే లాభం లేకుండా ఏ పని చేయదా అని అడిగాడు. ఎందుకంటే లాభం లేకపోతే పని ఎలా చేస్తామండి? లాభం లాభాపేక్ష లేకుండా పని ఎలా చేస్తాం? లాభం కాదు. అంటే రామనామాన్ని నువ్వు జపం చేసినట్లయితే నీకు స్వర్గం వస్తుంది, దాన్ని తాగము. అంటే స్వర్గం వస్తుందా అంటే వెంటనే వస్తుంది, వెంటనే రాలేదు వెళ్ళిపెట్టు, వెంటనే వస్తుందంటే చేయదు. వెంటనే నీకు స్వర్గం వస్తుంది అని చెప్తే ఎవరు రామనామాన్ని పొరపాటు వచ్చింది మీమాంసకం అడిగారు. ఎవరు అడిగారు అంటే జ్యోతిష్ఠమైన స్వర్గకాలం అయితే దాదాపుగా మేము జ్యోతిష్ఠోమం చేస్తే వెంటనే స్వర్గం వస్తుందా, ప్రూఫ్ నువ్వు చేస్తావా అని అడిగారు. చూడవయా, జ్యోతిష్ఠోమం చేసిన వెంటనే స్వర్గం వచ్చినట్టుగా నేను ప్రూఫ్ చేస్తే ఇంకెవ్వడు ఈ సృష్టిలో జ్యోతిష్ఠోమం చేయరు. కాబట్టి ప్రూఫ్ చేయకుండానే నేను ఉద్దేశాను, ప్రూఫ్ చేస్తే ఇంకెవడు చేయడు కదండి. కాబట్టి ఆయన అడిగాడు రామనామం చేస్తే స్వర్గం వస్తుంది, స్వర్గంలో ఏమిటి అంటే డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంటుంది, మనకు నాన్ స్టాప్ పార్టీ ఉంటుంది, అలాగే మరి అవసరం పట్టు కూడా రాదు, నాన్ స్టాప్ పార్టీ నిద్రపోకలేదు. స్వర్గంలో నిద్రపోకపోయినా పర్వాలేదు, ఇక్కడ నిద్రపోవాలి అని చెప్పిన వాళ్ళకి అనిమిషింది. చాలా బాగుంది, అయితే నేను రామనామాన్ని జపించేస్తాను అంటాడు. తాయిలో ఇలా మాట్లాడేవాడు అభిభేయుడు, చిన్నపిల్లవాడు స్నానం చేయడానికి తాయిలో పడిపోయాడు. కాబట్టి శాంతి అనేది అది ఒక రివార్డ్ కింద మనం చూడకూడదు. రివార్డ్ కింద చూసేటువంటి మానసిక స్థితి, ఒక సైకలాజికల్ మోడ్, సిండ్రోమ్, దాన్ని మనం వదిలిపెట్టేయాలి. కర్మ ప్రత్యాగం అంటే అదే రహస్యం. ప్రతిదానికి ఏదో ఫలాన్ని అపేక్షించడము అనే బుద్ధులు చూశారు. ఆ సైకాలజీ ఆల్వేస్ సీకింగ్ సంథింగ్, పూజ చేయాలంటే ఏదో లాభం, ఎదరోడికి దానం చేయాలనుకోండి ఏదో లాభం, మంచి వాళ్ళు మాట్లాడాలనుకోండి ఏదో లాభం, తూర్పు వైపు తిరగాలంటే ఏదో లాభం ఉండాలి, పశ్చిమానికి తిరగాలంటే ఏదో లాభం ఉండాలి. వీడు లౌకికమైన పనులు చేసినా లాభమే కావాలి, పారమార్థికమైన జప ధ్యానాలు చేసినా లాభమే కావాలి. ఈ లాభాపేక్ష, లాభ దృష్టి ఇది ఒక వ్యాధి పట్టింది. ఎందుకంటే వాంటింగ్ వాంటింగ్ అంటే నాకు ఏదో ఒకటి బయట నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తే కానీ నాకు పూర్వత్వం లేదు అనే ఒక మహాభ్రమ నుంచి పుట్టినటువంటి ఈ లాభాపేక్ష అదే మనిషిని లేకి మనిషిగా తయారు చేసి పెట్టింది. దాని నుంచి నీకు విముక్తి కలిగిపోతుంది, పూర్వత్వం నీయందు నిత్యసిద్ధమైన అనుభవాన్ని వస్తుంది. అందుకోసం ఆ త్యాగాన్ని నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు మగవాడు. ఉపశమ అంటే చల్లారుత, ఏమిటి చల్లారుతుంది? సహేతుకస్య సంసారస్య, అంటే సంసారం చల్లారుతుంది. అయితే మేము నిద్రపోయినప్పుడు సంసారం చల్లారిందిగా, నిద్రపోయినప్పుడు సంసారం చల్లారిందిగా, నిద్రైనా లేక నిద్రపోయినప్పుడు చల్లారింది. కానీ మనకి నిద్రలు వేసుకోవాలి వచ్చేసిందిగా, మళ్ళా నిద్రలు వేసుకోవాలి సంసారం వచ్చేసింది. నేను ఆ రాత్రి నేను పడుకునేప్పటికీ వాడు శత్రువు, ఇవాళ పొద్దున లేచేప్పటికి వాడు శత్రువు అవుతాడా మిత్రుడు అవుతాడా? శత్రువు కానీ మిగిలిపోతాడు. అంటే అర్థం ఏంటి?
నిద్రపోయిన సంసారం చల్లాలే కానీ దాని హేతువైన అజ్ఞానం పోలేదు. అలాగే ఉంది, మళ్ళీ వీటి నిద్ర లేకపోతే వచ్చేస్తుంది. ఈ విత్తనాలు ఉన్నటువంటి వెచ్చని కాలం ఈ బీరపాలు పొట్లపాలు ఆహ్లపాలు విత్తనాలు అవి ఎలా ఉంటాయి, ఎండిపోయి చాలా అలాగా నొక్కుపోయి అసలు వాటిలో లైఫ్ లేదు అనుకుంటుంది. ఎండిపోయి ఏదో లత్తు ఏదో ఏ పట్టుకడ ఏముండదు, ఇలా పట్టుకుని చూస్తే ఏముండదు నలిగిపోయి. కానీ అక్కడ పెట్టి ఉండేది తోలంటే మనుషులు చిన్న పడగానే అంకురించేస్తుంది. పాలకోపాలు అంకురించిందంటే దాన్ని దాన్ని చూడాలి, అది అలా పాటేస్తుంది మొత్తం మీ వెనకాల ఉన్న ఏరియా అంతా కవర్ చేసేసాం. గోడ ఉంటే గోడ మీద పాటించు, మీరు ఒక గంట సేపు అక్కడే లేకపోతే మీ మీద కూడా పాటించు. పాలకోపాలు బై మిస్టేక్ అక్కడ ఏదైనా గొడవలు కట్టి పెడితే మొన్నటి చూసుకున్నప్పుడే ఇది ఎక్కేస్తున్నాం. ఈ ఆనందపాలు మన వేగంగా పాటించుకున్నాం సంసారం వాటి ఆనందపాలు వాళ్ళ పాటేసి మొత్తం జీవితాన్ని అందరం కవర్ చేసి పాటిస్తున్నాం. సంసార సహేతు సంసారస్య అది ఎలా ఉంటుందనుకున్నా ప్రాక్టికల్గా మీకు ఎంత డబ్బు పోగుపడ్డ తృప్తి ఉంది. ఎలా ఉంటుంది సంసారం, ఎంత డబ్బు పోగేసినా తృప్తి అదే సంసారం. ఎస్ తర్వాత ఎన్ని భోగాలను గురించిన సంతోషం వీడు సంతోషం కోసమైన భోగాలను కలగాలి భోగాలను ఉంటుందని తప్ప సంతోషం ఉంటుంది. కానీ రోగం రోగం ఎందుకు సంతోషం ఉంటుంది అదే సంసారం. తర్వాత మీకు తీరని కోరిక ఎప్పుడూ ఒక ఇష్టం ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు నిన్న పది తీరని కోరికలు ఉన్నాయనుకోండి, నిన్న సాయంకాలం సాగి ఐదు రోజులు తెచ్చేసుకున్నాడనుకోండి, ఇవాళ పెద్ద కోరికల ఫారం అయితే సగం ఉండాలి కదా. కానీ మళ్ళీ పదేళ్ళు బ్యాక్టీరియల్ కాలనీ గ్రో అయినట్టుగా గ్రో అయిపోతాయి కోరికలు, బ్యాక్టీరియా పెరిగినట్టుగా పెరిగిపోతాయి. కాబట్టి కోరికల యొక్క బరువు ఎప్పుడూ అలాగే ఉంటుంది, దాని పేరు సంసారం. తర్వాత మీరు భయాలు ఎక్కడికి పోవు అలాగే ఉంటాయి, భయము ఇన్సెక్యూరిటీ అభద్రత అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా కూడా అభద్రపడతాయి. 5 లక్షలు తీసుకున్నామంటే 20 లక్షలు తీసుకుంటే మంచి సెక్యూరిటీ ఉంటుందంటాడు, అసలే కానీ తీసుకున్నా అయినా మళ్ళీ వీటికి ఇన్సెక్యూరిటీ సెక్యూరిటీ ఉండదు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సెక్యూరిటీయే, వెహికల్ థెఫ్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సెక్యూరిటీయే, ట్రావెల్ వెళ్ళిపోయేవో కొన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి మీకు తెలుసు. మీరు మీరు రైట్ టికెట్ కొనుక్కుంటే దానికి ఇన్సూరెన్స్ తెలుసు. ఎందుకంటే మీరు ప్రయాణం ఏదైనా ఆటంలో వచ్చి మానేస్తే టికెట్ మీరు క్యాన్సిల్ చేసిన కొంతవరకే వస్తుంది, ఆ మిగిలిన డబ్బు పడిస్తారు దాన్ని ఇన్సూరెన్స్. తర్వాత రైలు క్యాన్సిల్ అయితే రైలు ప్రయాణం నుంచి అక్షాంతరంగా ఆగిపోతే వాడి ముందు ఇచ్చేస్తారు, దాన్ని ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు. చేసుకోవచ్చు ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇది విన్నారా, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేశారనుకున్నాను, ఆ పాలసీ ఫర్ సమ్ టెక్నికల్ రీజన్స్ అది కనుక ఇన్వాలిడ్ అయితే యూ కెన్ ఇన్ష్యూర్ యువర్ పాలసీ. యు డోంట్ నో దిస్, యు బెటర్ నో. మీ పాలసీని మీరు ఇన్ష్యూర్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలాగంటే ముఖ్యంగా హౌస్ పాలసీ ఉంటాయి, హౌస్కి హౌస్కి థెఫ్ట్ కానీ లేకపోతే న్యాచురల్ కెలమిటీ న్యూయార్క్ అమెరికాలో ఉండే పాలసీ న్యాచురల్ కెలమిటీ కానీ ట్రాక్టర్ వచ్చి హౌస్ కూకపోతే మీకు మీ ఇన్సూరెన్స్ ప్రకారంగా వాళ్ళు మీరు కట్టి ప్రీమియాన్ని బట్టి వాళ్ళు మీకు మళ్ళీ డబ్బు ఇచ్చేస్తారు, మీరు ఆ హౌస్ మీరు కొత్త హౌస్ కట్టుకోవచ్చు. కానీ మీరు ఇన్సూరెన్స్లో ఎన్ని కవర్ చేస్తారు, ఎన్నెన్నో కవర్ చేస్తారు, కవర్ కవర్ తర్వాత సైక్లోన్ కవర్. కానీ అప్పుడు వచ్చింది స్వామడం కాదు సైక్లోన్ కాదు టైఫూన్ వచ్చింది, ఏదో ఉంటుంది తేడా లేగా టైఫూన్ వచ్చి పడిపోయింది. వాడి దగ్గరికి పాలసీ పట్టుకుని వెళ్తే వాడు చూస్తాడు, చూసి పేపర్ పంపిస్తాడు, పేపర్లో ఎవరు ఉంటుంది
there was a typhoon at such and such place, and the 10 houses collapsed. Whatever Anupati may have said, the policy is the only cyclone, tornado, the typhoon, the layer of money, the Apollo, we discussed the policy of insurance system of what he will pay. Because you have insured your insurance policy. Can you believe it? Only it is that when I am not exalted, you choose it. Then put you not to get over the mind, one year to sell it. After insecurity, our level of internal to the machine. Your brain is insecure. భోగాలు అనుభవించేవాడు, భోగపరాయణ ఇన్సెక్యూర్, సంగ్రహ పరాయణ డబ్బు కోసం కొనుక్కుంటూ ఉంటాడు ఇన్సెక్యూర్. ఇక అధ్యాత్మ దీంట్లోకి రండి, మతంలోకి రండి, కర్మపరాయణ ఇన్సెక్యూర్, కర్మ చేసేస్తూ ఉంటాడు. ముందు 1000 ఉంటాడు, తర్వాత 100000 ఉంటాడు, తర్వాత 1000000 ఉంటాడు, చేస్తూనే ఉంటాడు ఇన్సెక్యూర్. ఉపాసన దేవత ఉపాసన ఇన్సెక్యూర్, ఇది మెయిన్ ఇన్సెక్యూర్. మీరు ప్రపంచానికి భయపడకపోయినా దేవత దేవతలంటే ఉపాసన చేస్తున్నాను, దేవత కోపం వస్తే ఏం చేస్తున్నారో వెళ్ళిపోతాను ఇన్సెక్యూర్. సో ఈ ఇన్సెక్యూరిటీ అభద్రత, దీని పేరే సంసారం. సంసారం అంటే మీకు నేను చెరక్కి చూపించా, సంసారం అంటే అలా ఉంటాను. ఇంకే సంసారం సంసారం సంసారంలోనే అనుకుంటా పోతుంది, భార్యలకు సంసారం కొంచెం సాగుతుంటా. నేను జిల్లా నాటకా నా సంసారంగా వస్తూ ఉంటాడు, వాళ్ళు సంసారం కాదు, నేను చెప్పింది సంసారం. అలా కొంచెం స్వామి ఇంకో మాట చెప్తాను, సంసార అనే పెర్ఫ్యూమ్ అది సంసారం కాదు, నేను చెప్పే సంసారం. ఈ సంసారానికి మూల హేతు చూస్తున్నా, ఈ సంసారంలో సోపు ఈ పేరు చూసి చాలా బాగుంది. ఎవరైనా సంసారానికి పేరు పెట్టుకుంటారు కూడా మీరు ఆశ్చర్యపడుతున్నారు, ఎందుకు బాగుంది పేరు అనుకుంటున్నారు. దాని అర్థం అడగచ్చిన సంసారంలో మిషన్ సంసారంలో పేరు ఇది ఎక్కడ ఆశ్చర్యపడుతుంది. అర్థం తెలియకపోతే దిస్ ఇస్ ఇగ్నరెన్స్ ఎనీవే. సో సంసారం, ఈ సంసారానికి హేతు సహేతు తస్య, హేతులు ఏంటో తెలుసిన అజ్ఞానం. అంటే అజ్ఞానం అంటారు కదా, మేము ఎంఏ పిహెచ్డీ చేస్తే అజ్ఞానం అవుతుంది. అజ్ఞానం ఆత్మ తెలియదు కదా, ఎంఏ పిహెచ్డీ వయసు ఫిల్లో చేసేవాడు అర్థం మహాత్మానుషులైన ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానమే కాదండి. మేము యజ్ఞాగాది కర్తవులు చేయిస్తాము, స్టిల్ అజ్ఞానమే. ఆత్మకర్త అకర్త రెండు, కర్త కలిగి మనం చేసేవాడు మేమే కదా సరే. కాదండి మేము దేవతలమే, దేవతల ఉపాసన చేస్తాం, దేవి ఉపాసన మేము దాంట్లో నిష్ణాతులు. అజ్ఞానం అజ్ఞానం ఏమిటండి, పూర్ణ విద్య పూర్ణ ఉపాసన చేసి మాట అజ్ఞానం అన్నారండి. ఓకే లేటెస్ట్ సార్, నువ్వు ఉపాసన చేసి దేవత నీకంటే భిన్నమా ఉంటుంది అప్పుడు భిన్నమే అజ్ఞానం అయిపోయిందంటే లౌకికుడు అజ్ఞానంలో ఉంటాడు, కర్మచుల జ్ఞానంలో ఉంటాడు, ఉపాసకుల జ్ఞానంలో ఉంటాడు. ఆ జ్ఞానం కాకుండానే వీళ్ళందరిలో కూడా లౌకికుడు కర్మచులు ఉపాసకులు వీళ్ళందరిలో కూడా శాంతి ఉండదు. వాళ్ళు ఒక అశాంతితో ఒక అభద్రతతో ఆ సంసారానికి సంసారం యొక్క లక్షణం మారుతుంది. లౌకికుడి సంసారం తెలుసుకో, లౌక ఈ ప్రపంచానికి సంబంధించిన సంసారంలో ఉంటాడు. ఈ కర్మచుడు ఉపాసకుడు వీళ్ళు కూడా సంసారమే, వాళ్ళ సంసారానికి స్పిరిచువల్ మెటీరియలిజం ఉంటారు. స్పిరిచువల్లో సంసారం, ఈ సహేతుకమైన సంసారం అంటే ఆత్మస్వరూపం యొక్క పరిజ్ఞానం ఏ కొద్దిపాటి కూడా లేకుండా కేవలం అజ్ఞాన జరుగుతున్నటువంటి భావజాలంలో జీవిస్తూ దాని నుంచి బయటపడే ఉపాయం తెలియక కొంచెం మొదటి దృష్టాంతం చెప్పాలంటే శ్లేష్మంలో పడ్డ ఏదలాంటి సంసారం అలా చెప్పారు దృష్టాంతం. అటువంటి ఆ జ్ఞానం హేతు సంసారం దుఃఖం ఇదంతా కూడా ఈ కర్మ బలత్యాగం వల్ల పోతుంది. ఎప్పుడు పోతుందండి, చచ్చిపోయిన తర్వాత పోతుందా,
ఈరోజు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, కూర్చుంది పోయిన తర్వాత వస్తుంది, పోయిన తర్వాత వెంటనే వస్తుందా, పోయిన ఓకే. వీళ్ళు కర్మాలు ఏం చేస్తూ ఉంటారు, ఏం చేస్తారంటే వీళ్ళు పోయేది కానీ ఇంకా దూరంగా పోలేదు, పోతే బాగుంది అని చేస్తూ ఉంటారు. పదమూడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక వెళ్ళడంతో ఉంటాడు, వారికి వెళ్ళడం ఆయన ఆ స్వర్గం కోసం ఉందని కొడుకో అక్కడికి ఇంకా ఏం వెళ్ళడంతో చూడు కొడుకు వెళ్ళడతాము. శంకరుడు నిజ గృహ చూపుతున్నాము బతుకుండగానే ఎదుర్కొండా వీడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా చూడు కొడుకు వెళ్ళడంతో ఉంటాడు కోరకుండా. అందుకోసం వీళ్ళు పదమూడు కర్మ చేసి పదమూడు చేసి స్నానాలు చేసే ముందు మనం సమర్మార్గంలో స్నానం చేసేసి ముందు మేము వెళ్ళవాయ బాబు మాట్లాడి వీళ్ళు ఆ మంత్రాలు చెప్తారు. ఇంత ఒక ఇచ్చా సముద్రం గచ్చ స్వాహ, అంతరిక్షం గచ్చ స్వాహ, అహోరాత్రే గచ్చ స్వాహ. మీరు పోవాలి ఎనీవే. కాబట్టి ఎప్పుడో వస్తుంది ఆ కర్మ ఫలం త్యాగం ఎప్పుడు చేస్తే ఎప్పుడో వస్తుంది. అనంతరమేవస్య శాంతి ఉపశమనం కలిగించు. నటు కాలాంతరమపేక్షతే మధ్యలో కొంత గ్యాప్ ఉండాల్సిన అవసరం ఉందా? అటువంటి అవసరం ఉంటుంది. కర్మ ఉందనుకోండి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే కర్మ పరిపక్వం. మామిడి చెట్టు పాతగాలి, మొక్క పాతగానే పండు రాదు, చెట్టు పెరిగి పెడతారు, చెట్టు పెరిగి పెద్దవగానే పండు రాదు. పుయ్యాలి పూత పుయ్యాలి అంటే చైత్ర మాసం రాదు, పూత పుయ్యగానే తినేద్దామంటే పండు రాదు. ఆ పూసిన పూత కాయ సరే అయితే ఇవి తినేద్దామంటే కాయ పండు, ఆ కాయ పెరిగి పెద్దదా. ఇప్పుడు పెద్దదైంది కోసేసి తినేద్దామంటే పెరిగిన దాన్ని మొక్కబెట్ట గడ్డి అని చూసుకోవాలి. రెండు రోజుల తర్వాత తీసి చూసి తినేద్దామంటే నేను చెప్పి కంగారు మామూలుగా చెప్పాను కంగారు కళాంతరం ప్రేక్ష. కానీ ఇక్కడ ఏ క్షణంలో మీరు బ్రహ్మభాగం త్యాగం చేస్తారో అదే క్షణంలో మీరు శాంతిగా చూస్తుంది. అజ్ఞస్య కర్మణి ప్రవృత్తస్య పూర్వోపదిష్ట ఉపాయ అనుష్ఠాన అశక్తం ఫలత్యాగ శ్రేయస్సాధనం ప్రథమే. చిన్న టెక్నికల్ డిస్కషన్ ఫినిష్ చేసుకుని మనం భర్త లక్షణాలు ప్రవేశిస్తాం, రాష్ట్రంలో ఓపుకుంటారు. సో వీడు కర్మలో ప్రవర్తించాడు, కర్మలో ఎలా ప్రవర్తిస్తున్నాడు, నేను కాదు నాకు ఈ కాలం కావాలి ప్రవర్తిస్తాడు అంటే సరిపడదు. వాడు అజ్ఞాని, అజ్ఞాని అంటారేంటండి, వాడికి ఆ కర్మ అంతా నోకొచ్చు, ఆ మొత్తం అంతా కంఠస్థం చేసి పెట్టుకున్నాడు, వాడు చక్క చక్క చేసేస్తాడు. వాడిని పట్టుకున్న అజ్ఞాని అంటారేంటే వాడిని పండితుడు నూనె వాళ్ళకి చూసుకుంటే నువ్వేమో అజ్ఞాని అంటారేమిటి అంటే అయ్యో వాడు అదే వాడు కర్త అయ్యి కర్మ ఫలం కోసం ముందు అడుగు చేసుకున్నాడు అంటే వాడి మొహం మీద అజ్ఞాని అని ఒక ముద్ర వేసేస్తాడు. ఎందుకంటే వాడు ఆత్మస్వరూపం తెలియదు. అజ్ఞస్య అంచేతనే కర్మయోగులు ఆ కర్తృత్వపూర్వకంగా ప్రవర్తించుకుంటున్నాడు. వాడికి ఉపాయాలు బయలు ఉపదేశించాలి, ఉపాయాలు ఏమిటి ఉపాయాలు, మయ్యే వర్మణ అని ఉపదేశించాలి. నీవు కర్మ ఫలం మీద మనస్సు పెట్టి ఆ అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఆ కర్మ ఫలం పొందాలంటే ఈ కర్మ ఉండాలి కాబట్టి కర్మ మీద మనస్సు పెట్టి ఈ రకంగా కర్మలు కర్మఫలములు అనే సాధనములు సాధ్యములు అదే సంసారం. ఆ కర్మ వైదిక కర్మన్నా కూడా సంసారం, ఎందుకంటే ఒకవేళ శంకరం ఉంటారు సాధన సాధ్య లక్షణ సంసారం చెప్తున్నాను. అదే సంసారం, ఈ సాధనంతో ఈ సాధ్యం, సాధనము సాధ్యం, ఈ సాధనము సాధ్యం అన్నది లౌకికము. ఎలాగా ఎవరైనా సైతం ఉపయోగం వస్తుంది, సాధనము సాధ్యం
లౌకికం. వైదికం యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. వైదికం బోత్ అది ఇవ్వని వైద్యం రెండు బంధ్యాలు సాధన సాధ్యం క్షణ సంసార. కాబట్టి అటువంటి వాడిని సాధన సాధ్యముల మీద మనస్సు అర్థమై ఉన్నవాడిని ఆ మనస్సులను అక్కడి నుంచి వెలు తీసేసి వెలుగు తీసి ఈశ్వరుని పైన పోల్చేయము అంటే ఈ కెనాట్ నేను చేయలేకపోతున్నాను. కొన్ని చేయలేకపోతే అభ్యాస యోగాన్ని పరిష్కరించబడ్డ అవి అధీనాలు లేదు. అయితే కొన్ని మతకర్మ ఫలము అధీనాలు చేత అయితే కర్మఫలం త్యాగం చేయి అని చెప్పారు. అది సీక్వెన్స్ అప్పుడు సర్వకర్మణ ఫలత్యాగ ఈ పైన చెప్పిన ఉపాయాలని అనుష్ఠించే శక్తి లేని సందర్భంలో కర్మఫలత్యాగము శ్రేయస్సాధనంగా శ్రేయస్సు మోక్షం మోక్షానికి సాధనంగా ఉపదేశించినారు. అంతేగాని ఊరికి ముందే కర్మఫలత్యాగం చేయమని చెప్పలేదు. మయ్యేమన సాధన సాధ్యంలో అతీతంగా ఉన్నవాడిని పట్టుకుని కర్మఫలత్యాగం చేయమని చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాడు సాధ్యము సాధ్య కర్మఫలం అంటే సాధ్యము సాధ్యము సాధనము రెండింటికి వాడు రెండింటినీ విడిచిపెట్టిన వాడికి కర్మఫలత్యాగం చేయి అని చెప్పలేదు చెప్పక్కర్లేదు సందర్భం కాదు. కాబట్టి ముందుగానే కర్మఫలత్యాగం చెప్పలేదు. ఇతర ఉపాయాలను చెప్పారు. అవి అనుష్ఠించే శక్తి లేని వాడికి కర్మఫలత్యాగాన్ని నీకు నీకు శ్రేయస్సు కలుగుతుంది అని హామీ ఇచ్చి బోధించినారు. అత శ్రేయో జ్ఞానముఖ్యాసాత్తరోత్తరవిశిష్టత్వోపదేశేన సర్వకర్మఫలత్యాగ స్తూయతే. అలా చెప్పిన కర్మఫలత్యాగాన్ని సర్వకర్మఫలత్యాగాన్ని స్తుతిస్తున్నా. ఎందుకంటే స్తుతించున్నా ఇందుకోసం ఇప్పుడు నువ్వు పిహెచ్డి చేయబోయ్ అని చెప్పాడు. అంటే నాకు అంత అవకాశం లేదంటే నాకు తోపు లేదండి అని చెప్పాను. సరే అయితే నువ్వు ఈ ఎంటెక్లో ఇంకొక ఆరు మాసాలు ఉపయోగించి ఈ డిప్లొమా కోర్సు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పాను. అవి అది కూడా నమ్మకం కాదండి అని వాడు అన్నాడు. అయితే నువ్వు ఏం చేస్తావు అంటే ఈ కంపెనీలో ఏదో డబ్బు ఇచ్చినా కూడా నువ్వు ఒక అప్రెంటిస్ ఉంది అని దీంట్లో పనిచేయండి అంటే అంటే ప్రథమ పక్షాన్ని ద్వితీయ పక్షాన్ని వాడు కాదు వాడు నా వల్ల కాదని చెప్పాడు. చెప్పినప్పుడు తృతీయ పక్షాన్ని చెప్పినప్పుడు వాడికి దాని నుండి ఒక నిరాకరణ భావం కలగడం సహజం. అది మూడో పక్షం కదా ప్రథమ పక్షం కదా ప్రతి వాడు ప్రథమ పక్షం కావాలనుకుంటున్నాడు తృతీయ పక్షాన్ని ఇష్టపడుతుందా ఇష్టపడుతుంది. ఏమన్నా మా ఇంట్లో మంచి కోపడి మేము వదిలేసుకున్నాం ఇంకా అంత మంచి దాన్ని కోపడి మీరు మీరు తీసుకెళ్ళి ఒప్పుకోండి అని ఇచ్చాను అనుకుంటున్నాం. అలా అనుకోండి మేము ఒప్పుడు కోపం మేము ఒప్పుకున్నాం ఈ మిగిలినది మిగిలిన విధానం గొప్పాలనుకోండి కూడా చాలా తాజా కోపం చాలా బాగున్నాయి కొంచెం కాలం కూడా బాగా గుర్తు చేసినట్లయితే కోపం కొంచెం వడలినా కూడా అవకాశం ఒకసారి వడలినా తీసుకెళ్ళండి దాంట్లో కూడా దాన్ని స్తుతించాలి. దాన్ని స్తుతించాల్సిన ఆవశ్యకత ప్రథమ పక్షాన్ని మీరు స్తుతించక్కర్లేదు. అది అది ప్రథమ పక్షం అవడమే దాని శ్రేష్టంగా ఉంటుంది నిదర్శనం. దీన్ని స్తుతించాలి అంచేత అత ఇందువల్ల ఉంటే ఇందువల్ల ఉందంటే ఎందువల్ల అంటే మొట్టమొదటిగా ఉపదేశించింది కాదు పూర్త పక్షంగా ఉపదేశించింది కాబట్టి దీన్ని స్పృతించాలి. ఎలా స్పృతిస్తున్నారు ఇప్పుడు ఈ అప్రెంటిస్ అని చూసారు నేను ఆ దృష్టాంతమైనంతో చూడండి చూడండి ఏదో పిహెచ్డి పిహెచ్డి అంటాం కానీ అదంతా అర్జెంట్ అయిన కాకపోయా పోనీ ఏదో డిప్లొమా కోర్స్ కూడా ఐదు లేనప్పుడు అది అంతం అది విషయం కాదు. ఈ అప్రెంటిస్ చూసారా ఆ పిహెచ్డి అని చెప్తే వాడు మనస్సులో ఏదైనా చిన్న కించంటే తక్కువ పట్టుకున్నామా అనేటువంటి శంకలు కావాలంటే అది పోయి మనం మంచిదే పట్టుకున్నాము అని పడుకోవచ్చు. మరైతే నేను అసత్యం చెప్పానా నేను చెప్పింది అసత్యం కాదు సత్యం. ఎందుకంటే పిహెచ్డి వీటి విషయంలో గొప్పది కాదు ఇంకొకటి గొప్పది
వీటికి అటువంటి తీస్తే కాబట్టి నేను చెప్పింది కరెక్ట్. చూసారండి ఎలా ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఒక గృహస్థుడు అడిగాడు. ఒక రిటైర్మెంట్ గృహస్థుడు వెళ్ళి మహాత్మని నేను ఈశ్వరుణ్ణి భజిద్దామనుకుంటున్నాను, ఈశ్వరుణ్ణి భజించాలంటే ఇల్లు వాటిని వదిలిపెట్టాల్సిన అవసరం ఏముందని అవసరం కింద జనగృహాలని ఇంట్లో భజించాడు కదా. సో వీళ్ళందరూ గృహస్థులు అంటే ఒక గొప్ప భజన చేసి ఈశ్వరుని భరించి కృతార్థులైనా ఉన్నా కాబట్టి నాకు మీరు ఏమి సలహా ఇస్తారు, నేను శేష జీవితాన్ని ఈశ్వరుని భరించుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. అడిగితే చూడవాడు గురువు సన్యాసాన్ని ప్రకారపడతారు, ఆ సన్యాసాన్ని నిర్వహించలేము, తీసుకోవడం దాన్ని నిర్వహించడం కష్టం. మళ్ళీ దాంట్లో ఏదో కరెక్ట్ చేసుకోవాలి, సన్యాసం అయిన రోజులు అలా చేస్తాను కాబట్టి ఉత్తమ ఇంట్లో భరించు జనమహాలను సందర్శించుకున్నా నువ్వు కూడా చక్కగా ఇంట్లో ఉంది దోషంగా ఉంది నువ్వు ఈశ్వరుని భరించు అని చెప్పాడు. సంతోషంగా వెళ్ళాడు. మొన్న ఆయన ఇంకో దోషించారు అవన్నీ ఈ నీళ్ళు ఈ చెట్టు నీళ్ళ చచ్చిపోయిన పట్టుకు వెళ్ళాలనుకుంటున్నా సుఖమహర్షి సన్యాసం తీసుకున్నాను కదా, సన్యాసం అంత అనవసరమైన క్రియ అయితే ఆయన చేస్తాడు. క్షేత్ర సన్యాసాన్ని సుఖం చేస్తున్నాను కాబట్టి మరి నేను సన్యాసం తీసుకోవడం అవసరం ఉంటానా అది ఇంట్లోనే ఉంటుందా అని భజించాలని కోరుకోవాలి. ఈశ్వరుని భజించడానికి అంటే నువ్వు బంగారు అడుగుతూ ఉన్నా శంకరుడు యొక్క మార్గం మార్గమయ్యా నువ్వు సన్యాసం దేవుడు రామకృష్ణానికి సన్యాసం తీసుకో అదే అవసరం ఈ మంది రుణాలకు శిష్యుడు ఆయన దగ్గర శిష్యుడు వాళ్ళకి ముందు విన్నాడు వాళ్ళు వాళ్ళ దాకా వాళ్ళు వెళ్ళారు గురువు గారు మీరు ఆయన అలా చెప్పారు మీరు ఇలా చెప్పారు ఏమి కరెక్ట్ అండి అంటే రేపు రెండు కరెక్ట్ అయినా తెలుసుకో. కాబట్టి ఆ మనిషి పరిస్థితిని బట్టి మీరు ఉపదేశం చేయాలి అన్న ప్యూటీ బియ్యానికి ఒకటి ఉంటుంది అలా అంటారు. అంటే పిడుగుపడ్డప్పుడు మంత్రం అర్జునోత్సవం పార్థాన్ని బియ్యం ఉండి ముందు ఏదో వైశ్వాన ఏదో ఇంకోవడం ఇక్కడ అక్కడ ఒకే ఒకటి అలాంటిది ఏదో సాధన బియ్యానికి ఒకటి. కాబట్టి ఒక వ్యక్తిని ఉద్దేశించి కర్మఫలత్యాగము వారికి అనుకూలమైనది అని చెప్పినప్పుడు ఆ కర్మఫలత్యాగాన్ని అది చతుర్థ పక్షము కాబట్టి తక్కువ పక్షము అధమ పక్షము అని అనుకోవద్దు ఎంతో శ్రేష్టమైనది అని స్తుతించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎలా స్తుతిస్తారు ఇప్పుడు మూడో పక్షంగా చెప్పింది ఎలా స్తుతిస్తారు మూడో పక్షంగా చెప్పింది ఇందాక నా దృష్టాలు అదే పిహెచ్డీ పెడితే డిప్లొమా పెట్టాలా దాన్ని అడిగితే ఒక రకంగా ఆ డిప్లొమా పెట్టే కూడా నువ్వు చేయబోయే సర్వశ్రేష్టము అని స్తుతిస్తారు అలాగే స్తుతిస్తారు. ఎందుకంటే మూడో పక్షంగా చెప్పాను కనుక మొదటి రెండు పక్షాలను ప్రస్తావించి స్తుతిస్తారు. ఇంకా అలాగే కూడా శ్రీకృష్ణుడు అంతకుముందు చెప్పినటువంటి కొన్ని అభ్యాసము ధ్యానము మొదటిది ధ్యానం మళ్ళీ మమనాథస్వ ఈ బుద్ధిని వేష అది ధ్యానం అభ్యాస యోగ అభ్యాసం ఏవైతే మొదటి పక్షంలో మూడో పక్షంగా ఉపదేశించి ఉన్నాడో వాటినే మళ్ళీ ఉపయోగించి వాటి కంటే నీకు కర్మఫలత్యాగమే శ్రేష్టంగా అని అర్జునుడు పోషించినాడు. ఇది తర్వాత ఈ రకంగా ఎన్ని పక్షాలు చెప్పడంలో ఉండేటువంటి స్వాస్యం కూడా నేను ముందు మనం చేశాను. శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చూసుకుని మొత్తం మానవాళికి గీతను బోధిస్తున్నాడు అది మీకు ఎలా తెలుసు అర్జునుడి కదా బోధిస్తున్నాడు రెండే శుష్కొకాలు ఒకసారి పార్థ అర్జున అర్జునుడు మొత్తం మానవాళికి ఉండాలేమో అదే అర్జునుడికి మాత్రమే బోధించే పక్షంలో నాలుగు పక్షాలు చెప్పడం ఏదో ఒక పక్షమే అర్జునుడికి ఏ శ్లోకంలో అనుకుంటాడు అది ఒకటి చెప్పేస్తాడు. అలా కాకుండా మొత్తం మానవాళికి ఎందుకు ఉద్దేశించి చెప్తున్నాడు అర్జునుడిని నిమిత్తంగా చూసుకున్నాడు. కాబట్టి అర్జునుడికి మోస్ట్ శ్లోకంలో కర్మఫలత్యాగము మనం అర్జునుడి స్థితిలో ఉంటే మనకు కూడా కర్మఫలత్యాగము పెట్టాలి అని దాన్ని సూచించడం ఆవశ్యకం.
ఎందుకు స్తుతించాలి అన్నదాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఆ స్తుతించే పద్ధతిని చెప్పాడు. స్తుతించే పద్ధతి ఏమిటి? ఉత్తరోత్తర విశిష్టత్వ ఉపదేశం, అది స్తుతించిన పద్ధతి. జ్ఞానము అభ్యాసం ఉంటుంది, జ్ఞానము జ్ఞానం ఉంటుంది, ధ్యానము ధ్యానం ఉంటుంది, ఉత్తరోత్తర విశిష్ట అనేది స్తుతించిన పద్ధతి. స్తుతించిన ప్రయోజనం ఏంటి? సంపన్న సాధనానుష్ఠానశక్త ఎందుకు స్తుతించాల్సి వచ్చింది? స్తుతించే పద్ధతి సరే, అసలు స్తుతించాల్సిన అవసరం ఏముంది అంటే ఉత్తమమైన పక్షముల ముందు చెప్పి, గొప్ప పక్షముల ముందు చెప్పి, అది నేను చేయడం చేత రాకపోతే ఇది చెయ్యి, సంపన్న సాధన అనుష్ఠాన అశక్తం ఉపదేశం చేయడం స్తుతించడం చాలా అవసరం. లేకపోతే మనం ఏదో పనికిరాని ఏదో చేస్తున్నాము అని అలా ఒకసారి ఋషికేశ్లో మహర్షి మహేశ్వరుడు ఉండేవారు. ఋషికేశ్ ఆ తర్వాత ఆయన బాల్యం ఎప్పుడైనా రాలేదు. మహేశ్వరుడు చాలా ప్రసిద్ధ మహాపురుషుడైన ఒక లండన్ నుంచి ఒకతను వచ్చాడు. ఈ బీటిల్స్ వాళ్ళ ప్రసిద్ధితోటి మహేశ్వరుడి దగ్గర శిష్యులకం చేయడానికి లండన్ నుంచి వచ్చాడు. ఆ రోజుల్లో ప్రయాణాలు అంటే అంత తేలిక కాదు. విమానమే ఎక్కువచ్చాడు లండన్ నుంచి ఢిల్లీ విమానం డైరెక్ట్గా ఉందో లేదు మొత్తానికి ఏదో విమానం దిగాడు. ఢిల్లీ నుంచి మళ్ళీ ఋషికేశ్ ప్రయాణం, పెద్ద ప్రయాణం. లండన్ నుంచి ఢిల్లీ వచ్చేయడం పర్వాలేదు కానీ ఇంకా ఆ తర్వాత ఈ ప్రయాణం మరింత జటిలంగా మొత్తానికి ఋషికేశ్ చేరుకునే మార్చి మహేశ్వరుడి దగ్గర నాకు మీరు బీటిల్స్కి వాళ్ళకి ఉంటారు. బీటిల్స్ అంటే అదొక పాప జాన శర్మారు. సో వాళ్ళకి మంత్రాలు ఇచ్చారు కదా, నాకు కూడా మంత్రోపదేశం చేయాలి అంటే చేస్తానులే. నెలవడు ధ్యానం నెలవడు కిచెన్లో ఒక సేవ చేయి, తర్వాత గార్డెన్లో ఒక సేవ చేయి, తర్వాత చేస్తాను నెలవడు. ఆయన పర్వాలేదని అక్కడ రెండు నెలలు నేను అటుపెట్టి అతని చేత బాగా వర్క్ అది కూడా చేయాలి. ఆ తర్వాత ఒక శుభమూర్తం పెట్టి మంత్రోపదేశాన్ని కూర్చోబెట్టి మంత్రం బోధించాలి. ఎవరో తెలిసిన మంత్రము ఆయన ఎంత డిసప్పాయింట్ అయిపోయాడంటే ఏళ్ళ కోసం ముందు కనీసం ఓం లేదు, శ్రీ లేదు, ఏమీ లేదు, రెండే అక్షరాలు రామ ఇంతేనా మనకి జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి జరుగుతుంది? ఎంతసేపు చెప్పే ఒక్కొక్క చెప్పండి అదే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఋషికేశ్లో ఉండే ప్రతి ఆశ్రమానికి వెళ్ళి ప్రతి మహాత్ముడికి వెళ్ళి ఇలా ఏంటన్నాతో లండన్ నుంచి వచ్చాడు. నాలుగు గంటలకు వస్తే నాకు ఇచ్చి వెళ్ళి ఇది ఏ మంత్రం ఉండాలి, ఇది ఎలా ఉపయోగపడుతుందా అని అడిగితే ఓ మహాత్ముడు దగ్గరికి వచ్చాడు. ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే దీన్ని మించిన సాధన ఈ సృష్టిలో మనకు అంటే మరి మిగతా వాళ్ళ మీద ఎవరో సాధన వాళ్ళకి వాళ్ళ ప్రారంభమైంది అనుష్ఠం ఇదే సాధన. ఇప్పుడు నన్ను ఏం చేయకుండా ఎవరో వాళ్ళ గురించి నా 15 రోజులు ఈ జపం చేయాలి అండగా వెళ్ళిపో నీ వ్యాపారం చేసుకుని చక్కగా నాకు జీవించే ఒక కాలం జపించి సరిపడుతుంది. ఈ జపించిన సత్యమా సత్యమా సత్యం ఆయన ఏదో ఇతన్ని కృషి చేయడం కోసం చెప్పడం మీరు అనుకోవడం మరి అంతకంటే సంపన్న సాధనం చేసి వాళ్ళు ఉండాలి ఉంటే ఉండేవారు వాళ్ళు తీసి అని ఆ విధంగా స్ఫుటించాలి. అయితే ఇక్కడ శంకర విషయంలో చర్చ కేర సాధన స్ఫుతి ఏమంటే కర్మపరత్యాగం ఎందువల్ల గొప్పది అసలు ఏదైనా ఒకటి గొప్పదైతే ఏ కారణంగా గొప్పది ఉంటుంది అని నిశ్చయం అని ముందు అసలు అది సెటిల్ చేసుకుంది. ఆ గొప్పది అంటే కావాల్సిన హేతు ఏదైతే ఉందో అది ఈ కర్మపరత్యాగం అనే సాధనము దాన్ని పట్టించి ఆ హేతు దీనిలో ఉంది అని చూపించి కాబట్టి ఇది కూడా గొప్పది అని మీరు స్ఫుతించాలి. స్ఫుతించే పద్ధతి అది సాధారణంగా ఉండే కోరిక సమాన ధర్మం కలిగి ఉంటుంది.
ఏమిటంటే ఆ సమాన ధర్మం ఏమిటి, దేనిని బట్టి కర్మ ప్రత్యాగాన్ని సృష్టిస్తున్నాడో ఆ సమాన ధర్మము ఏమిటి అని అడిగిన ప్రశ్న సమాధానం. యదా సర్వే ఉపయోగించే ఇది సర్వకాల ప్రాణులు అమృతత్వం తత్వసిద్ధం. రెండో అధ్యాయంలో ఎలా సర్వేంటే కామాయస్య ఉద్దిష్ట అథమత్వంతి అత్ర బ్రహ్మ సంశ్యే ప్రభుత్వంలో ఈ శ్లోకాన్ని చూసిన వల్ల నేను విస్మయాన్ని కోరుతూ ఉంటాను. ఆ శ్లోకం చూసిన ఆ శ్లోకము చాలా మంది పట్టించుకోవచ్చు. అలా గొప్ప శ్లోకము అంటే ఏమంటాడంటే ఎప్పుడైతే ఎలా ఎలా తదా సాధారణంగా ఎలా పెడితే తదా అర్థం తదా ఉంటే ఎలా అర్థం ఎట్లా టీచర్ కాబట్టి ఈ శ్లోకంలో ఎలా ఉంటే సంబంధం తదా ఉండాలి. కానీ ఈ శ్లోకంలో ఎలా తదా అంటే అర్థం ఏంటంటే అది అది యునీక్ కాజ్ అని అర్థం. ఎలా తదా ఉందంటే ఇట్స్ ఏ యునీక్ కాజ్ దట్ విల్ నెవర్ ఫెయిల్ టు గివ్ రిజల్ట్ అని అభిప్రాయం. యదా ఎప్పుడైతే వీటి యొక్క హృదయంలోనే కామనాలన్నీ అవతలకు పోతారో యదా సర్వే ప్రవచ్చిందంటే విడిచిపెట్టబడతారో కామాంగేత కామంలో హృదయాన్ని పట్టుకుని ఉంటాయి. చింత ఆశ్రయించి ఉంటాయి, పట్టుకుని ఉంటాయి, వదిలిపెట్టాడు అలా పట్టుకుని ఉంటాయి. ఏళ్ళు అయిపోతున్నా ఇంకా కాదు. ఒక ఆయన ఉల్లిపప్పు కూడా తినాలని కోరుకుంటుంది, కానీ ఆ ఉల్లిపప్పు కూతురు శిష్యులు తినకూడదు ఎప్పుడు తిన్నామన్నా ఈ తినకూడదు అనేటువంటి ఒక నిషేధము అడ్డు వచ్చింది. 60 ఏళ్ళు అంటే అయినా ఆ పనికి తీరకుండా అడిగింది. అప్పుడు గడపతి నవరాత్రులు గణపతి పూజాది పూర్తి గురుగారికి గణపతి మొహం వేసేస్తాడు. ఆయన విశ్వస్తారు వీళ్ళు పెట్టడానికి అనుకుంటాను భక్తులు. ఆ పెట్టడానికి ఏదో వంటలో ఉంటే కిచెన్ వాళ్ళు ఉంటుంది 9 రోజులు భోజనాలు పెడతారు ఉచితంగా. ఆ వంట ప్రాణులు కూడా ఆయన కూడా పెట్టబడతారు. ఆయన కూడా ఉంటే ఆయన పిలిచి అని ఆయన చేత రాత్రి పోయి ఉంటుంది గడిపో ఉంటుంది. సో దీంట్లో ఉల్లిపేపించాను మామూలు సంతకంలో ఉల్లిపాయలు గణపతి కాబట్టి అప్పుడు ఉల్లిపాయలు రహస్యంగా తెప్పించాను వేయించాను. ఈయన ఎవరి చచ్చిపోయిన ఒక్కసారి తినేసి కోరుకుందా ఉంది మరి ఇలాగ తినవాళ్ళు లేదు నిషేధం అనిపించింది అర్ధరాత్రి నిషేధమే లేదు చచ్చిపోయిన ఒక్కసారి తినేసి అయినా ఉండదు. అప్పుడు ఆయన ఉంది కరెక్ట్ చాలు నేను చేసిన నియమం ఈ ఒక్క రోడ్డు తెలియసి నేను శాస్త్రంగా ఎక్కువ చేసుకుంటాను అని ఆయన తెలియజేయాలి. మొన్నటి ముందంతా ఉప్పు ఉంది ముందుగా ఉప్పు ఎందుకంటే వీళ్ళు చెప్పేస్తారు చెప్పినప్పుడు ఎవరు చూడలేదా తెలియసిందా ఉత్సాహం చేసి ఆయన తెలియసిన తర్వాత మొత్తం అందరికీ చెప్పేశారు. అదే ఆయన తిన్నాడు వీళ్ళందరూ ముందు కూడా తిన్నాడో అయితే వీళ్ళందరూ ఎప్పుడు తినేదే వీళ్ళు రంగులు కళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఏం సమస్య ఆయన శిష్యుడు ఆయన ఈ మనుషుల హృదయాల్లో ఇంట్లో ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో చూసిన ఎముకలో ఉండే మధ్య మూడు ఆ లెవెల్ దాకా ఫిక్స్ కావున తర్వాత దేవాలయానికి అసలు కాలం అసలు మతం అంటే కాలమే కాకుండా అని నూతనమైన డెఫినేషన్ చెప్తున్నారు. ఈ రోజు దేవుడు అంటే ఏమిటో చూసినా మీ కోరికలను తీర్చుకోవాలి. నూతనమైన డెఫినేషన్ దేవుడికి కొత్త మతానికి కొత్త పరిభాషను చెప్తున్నారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు పీఠాలు ఉంటుంది మతానికి కొత్త పరిభాష ఏంటంటే మీ కోరికలు తీర్చుతాను దేవుడు అండి
అని అలా ప్రచారం చేసుకుంటాం. ఈ శ్లోకం చూస్తే విస్మయంలో ఏ క్షణంలో మీ హృదయంలో సకల కామనలను మీరు త్యాగం చేసేస్తారు. ఎలా హృదయ ప్రవచిస్తుంటే కామాన్ని వేస్తే ఉద్దేశ్యత ఇప్పుడేమవుతుంది అథ జన్మంటే మర్త్య అమృతం పడుతుంది. ది మోర్టల్ రూల్స్ ది మోర్టల్ ఈ మృత్యుడు మరణ ధర్ముడైన మనిషి అమృత స్వరూపుడే. అత్ర బ్రహ్మ సమస్యే అత్ర ఈ లోకంలో ఈ జన్మలో ఈ దేహంలో ఉంటున్నాక వీడు పరమాత్మ సాక్షాత్ దీన్నే ఒక మహాత్ముడు ఒక కవి డిసైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ కామనలు ఎన్ని ఉంటాయి ఏ కామన కూడా లేదు ఏ అపేక్ష నిరపేక్ష అనపేక్ష సుచిదక్ష ఏ అపేక్ష అంటే సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. కామన అంటే సైకలాజికల్ డిపెండెన్స్ అంటే సైకల ఫిజికల్ డిపెండెన్స్ కాదు. ఎవరో ఒక బలం పెడతారో తింటాం మనం అది ఫిజికల్ డిపెండెన్స్ అది అది బంధహేతు కాదు. సైకలాజికల్ డిపెండెన్స్ అంటే భార్యతో కలిసి ప్రేమగా ఉండడం మోక్షానికి విరుద్ధం కాదు కానీ భార్యపై సైకలాజికల్గా డిపెండ్ అయితే మోక్షానికి భార్యకు అర్థం పైగా పూర్ణమైన ప్రేమ కూడా ప్రదర్శించారు. సైకలాజికల్ డిపెండెన్స్ అన్నది రెండు వైపులా బంధం మనం సైకలాజికల్గా ఎవరి మీద డిపెండ్ అయ్యామనుకోండి వాడికి బంధమే వీడికి బంధం. ఇది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాడు తల్లి చుట్టుముట్టు ఉందని ఉండడం తెలిసినసే వాడుకుంటూ ఇక్కడ ఆదేశంగా ఉంటాడు తల్లి ఉండదు తల్లి ఎక్కడో మీరు కనపడదు అది ఎక్కడో మీరు ఆడుకుంటూ ఉంటాడు కానీ సడన్గా వాడికి రోడ్డు వస్తుంది అమ్మ ఎక్కడ రోడ్డు వస్తుంది చూస్తాడు ఇంకో కనపడదు కనపడ ఏడుకోవాలి తీరా అమ్మ ఏడుపు విని అక్కడ వచ్చి ఎలా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను ఇక్కడే ఉన్నాను నా అసలు ఏడు మానేసుకుని ఆడుతున్నాను సరే. దిస్ ఇస్ కాల్డ్ సైకలాజికల్ డిపెండెన్స్. అక్కడ ఫిజికల్లీ హీస్ నాట్ డిపెండెంట్ అంటే ఎప్పుడు అమ్మ ఒళ్ళోనే కూర్చుంటే దాన్ని ఫిజికల్ డిపెండెన్స్ ఉంటారు ఆ రోజు వెళ్ళాడు దట్ ఈస్ నాట్ ది పాయింట్. హీస్ సైకలాజికల్లీ డిపెండెంట్ పదిహేడు కూడా ఎప్పుడు తల్లి ఒళ్ళు కూర్చుంటాడు పైగా తల్లి ఒళ్ళు కూర్చుంటుంటే విమానం లాక్కుని విడిపోయి రెండు విడిపోయి ఆడుకుంటాడు బట్ హీస్ సైకలాజికల్ డిపెండెంట్ అవ్వాలి. ఇటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాధీనత ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఎవరికి వీడికి ఇతర వ్యక్తికి ఎలా ఉండకూడదు వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి సంసారంలో ఉండే వస్తువులని కామన లేదు అంటే అర్థం ఉండిలో ఉంటుంది లేదు లేదు దేహయాత్రలో వస్తూ ఉంటుంది సైకలాజికల్లీ నాన్ డిపెండింగ్ అవ్వాలి. అయితే ఒక సెటప్ ఉంటేనే నాకు నిద్రపడుతుంది ఒక సెటప్ ఉంటేనే నాకు పనులు ఉంటుంది అనుకుంటే సైకలాజికల్ డిపెండెన్స్ ప్రసరంత తేడా వస్తే ఆ సెటప్కి వీడు దుఃఖంలో ఉంటుంది. ఫిజికల్ థింగ్స్ మీద ఫిజికల్ డిపెండెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. యూ డిపెండ్ ఫిజికల్లీ ఆన్ ఫిజికల్ థింగ్స్ అది నాట్ ఎ ప్రాబ్లం. యూ డిపెండ్ సైకలాజికల్లీ ఆన్ ఫిజికల్ థింగ్స్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. అలాగే సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ క్యాట్ డాగ్ ఇది వెరీ పెయిన్ఫుల్. డాగ్లు క్యాట్లు ఎంతకాలం వస్తే పోతాయి అది పోతే నిజంగానే ఈ వెటర్నరీ హాస్పిటల్స్ అక్కడ క్యాట్స్ డాగ్స్ పాశ్చాత్య దేశాలు ఇండియాలో కనుక్కోవచ్చు ఈ క్యాట్స్ డాగ్స్ కూడా వాటికి కూడా ఇంటెన్సివ్ కేర్ ఐసీయూ అక్కడ క్యాట్ డాగ్ రాడకు పోయినప్పుడు వీళ్ళు ఇమోషన్స్ ఈ కూర్చుని ఏడవడానికి సపరేట్ ఆ రూమ్లో కూర్చుని తెలుస్తుంది క్యాట్ కూడా టు రిమూవ్ దెమ్సెల్వ్స్ ఆ ఇమోషన్లో డిస్టర్బెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్. అలాగే మనుషుల మీద సైకలాజికల్ డిపెండెన్స్ కామన్లో అనేక రకాలు ఉంటాయి. నేను సైకలాజికల్గా చెప్పిన ప్రయత్నం చేశాను అనమాట. సో వెన్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ డిజైర్ స్మాల్ బిగ్ ది లాస్ట్ వెస్టిజ్ ఆఫ్ డిజైర్ ఈజ్ అబ్సెంట్ అంటే వాడు అమృత స్వరూపం పెట్టిపోతాడు అని చెప్పారు. అంటే అది సర్వ కామనా త్యాగము
ఇది మోక్షం అని చెప్పారు. కామాహచ సర్వే శ్రౌతస్మాత్ సర్వకర్మణాం ఫలాలు భాష్యం చాలా డివాస్టేటింగ్గా ఉంటుంది, షాటరింగ్గా ఉంటుంది భాష్యం అంటే. ఎవరు చదవరు కాబట్టి దేశే చదివితే సమస్య. ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్. కామనలు అంటే కోరికలు కోరబడేవి, కామన్ అంటే ఏంటి కామన, కోరబడింది ఏంటి, దేన్ని కోరుకుంటారు కదా. మీరు కోరుకునే ప్రతీదీ కూడా ఏదో ఒక కర్మకి ఫలం అవుతుంది. కర్మ ఫలం, కర్మలు ఏ కర్మ, శ్రౌత కర్మలు కావచ్చు, స్మార్త కర్మలు కావచ్చు. అంటే అగ్నిహోత్రాలు కర్మలు శ్రౌత కర్మలు, సచివాలయ ఇత్యాది కర్మలు స్మార్త కర్మలు. ఇంకా మీరు తేడా కోసం చెప్పారు ఈ కర్మల ఫలం అంటే. ఇప్పుడు లక్ష్మీ యాగం చేశాడు, లక్ష్మీ యాగం ఎందుకు చేస్తాడు, సంపద కోసం, సంపద ఫలం. సుదర్శన యాగం అంటే మీకు భయాలు పోవడము ఫలం. కాల సర్పదోషం పోవడానికి ఏం చేస్తాడు, చండీ యాగం కాల సర్పదోషం పోవడానికి ఫలం. రాహుకేతు పూజ ఏం చేస్తారు, కాల సర్పదోషం పోవడానికి చేస్తారు. శివుడు ఎప్పుడు పూజిస్తారు, అభిషేకాలు పూజిస్తారు, ఏదో ఫలానికి అభిషేకం. ఇంకెందుకులండి, తమ్మళ్ళీలో భోజనం చేస్తే వెంటుకలు లెక్క పెట్టినట్టు. ప్రతి శ్రౌత స్మార్త కర్మలు కామ్యకర్మలు నిత్యకర్మలు కాదు, వీటన్నిటికీ ఫలములు అయి ఉంటాయి. నేను ఏ కోరికైనా కోరు, ఎవరిని నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానో అమ్మాయి నన్ను ప్రేమించటం లేదు, దీనికి ఏదైనా కర్మంగా ఉంది. నరకం క్షీయాంశం ఉంది, ఉపాసన ఉంది, కర్మ ఉంది. మనం పర్సనల్గా కలిస్తే చెప్తాం, రాసిస్తా పర్సనల్గా కలిస్తే. కానీ మాకు ఈ బైపాస్ స్టెంట్ ప్రాబ్లం ఉంది, దాని మీద మనం ఉంది. అది కూడా మనం పర్సనల్గా కలిస్తే పుస్తకం ఉంది. ఎవరి కోర్టులో కేసు చేశాను, అది నగరానికి కర్మ ఉంది. కానీ నేను మనం ఉంది ఎవరి వాడికి శత్రు, వాడికి శత్రు హనం వాడిని నాశనం చేయాలి, దాని కారణంగా ఉంది. కానీ నేను కాబట్టి క్రికెట్ మ్యాచ్ నెగడానికి తప్పంగా ఉంది, కానీ అంటే మా కుర్రాడు పరీక్ష వేసడానికి మంత్రం ఉంది, కానీ అది ఎందుకంటే వాడు చదవాలి కదా, కష్టపడి మంత్రం వేసుకొని మంత్రానికి అప్పుడు తీసుకొచ్చి కాబట్టి చెంతకాయ రావడానికి మంత్రం ఉందా ఉంది, కానీ కాబట్టి అన్నిటికీ ఉందండి శతకోటి ఉంది, అన్నిటికీ ఉంది. కానీ ఎవరో ఒకరు ఉంటాడు, వాడు ఏం చేస్తారో తెలుసిన అన్నీ వదిలేస్తారు, సకల కామనలను వదిలేస్తారు. తత్యాగించారు, ప్రత్యాగే తత్తది బహుచనం, దశాం త్యాగే సమాసం. విదుష జ్ఞానిష్ట అనంతరా ఏ శాంతి. కాబట్టి సర్వకర్మల సర్వకామలను త్యాగం చేసేస్తే వాడు ఇమీడియట్లీ ఆత్మజ్ఞాన నిష్ఠుడైపోతాడు. ఆ విధంగా ఆత్మజ్ఞాన నిష్ఠుడు జ్ఞాని విదుష ఆయనకి శాంతి ఎప్పుడు వస్తుంది, అయ్యో ఏంటండి అనంతరా. ఆయన ఆ కామనా త్యాగానికి శాంతికి మధ్యలో గ్యాప్పే లేదు అసలు, కామనా త్యాగమే శాంతి. ఈ ఉపాయం మీరు చెప్పండి జనానికి, అది బుద్ధి రా సర్వకామ త్యాగ సామాన్యం అజ్ఞకర్మల త్యాగస్యాస్తి ఇది తత్సామాన్యాత్ వీడు ఆత్మస్వరూపంలో ఏర్పడు అజ్ఞాని కర్మలేని ఏర్పడు వాడు తెలుస్తుంది. ఇలా ఆయన చూడు భగవాన్ గొప్ప మహర్షి అని చూపించాడు. ఆయన గొప్ప మహర్షి
ఆయన ఎంత గొప్పవాడో నువ్వు కూడా అంత గొప్పవాడు అనవసరంగా అయ్యో మహర్షి అంత గొప్పవాడో నేను అంత గొప్పవాడిని ఎలా అవుతాను నేను కాలేదు చూడు మహర్షి ఏం చేశాడు సర్వ కామనా త్యాగం చేసి ఆత్మజ్ఞానం శిష్యుడే కూర్చున్నాడు కదా ఓకే నువ్వేం చేయబోతున్నట్టు నువ్వేం చేస్తున్నావు సంధ్యానం చేస్తాను కార్యక్రమం చేస్తాను ఏదో చిన్న చిన్న సేవాన్ని చేస్తాను దానం చేస్తాను ఓకే నువ్వేం చేస్తున్నావు అంటే నీ గాయత్రి యొక్క ఫలాన్ని త్యాగం చేసి ఈశ్వరుని సమర్పించాడు ఆ సేవ యొక్క ఫలాన్ని ఇచ్చి సమర్పణ చేసాడు దానం ఏదో చేస్తాను దాని ఫలాన్ని కూడా సమర్పణ చేసాడు చూడు నువ్వు ఇప్పుడు చేసుకోవాలి ఏమిటి కర్మ ఫల త్యాగం కర్మ ఫలం అంటే కామలేగా ఎందుకని సకల కర్మల ఫలము రూపంగానే ఉంటుంది కామం అంటే ఇంకా దానిలో వేరే రూపమైన లేదు కాబట్టి నువ్వు కర్మ ఫల త్యాగం చేయడం ద్వారా ఎన్ని కామలను త్యాగం చేశావు నాలుగు కామలను త్యాగం చేశావు మా రమణ మహర్షి ఏం చేశారు కామలను త్యాగం చేశారు నువ్వేం చేశావు కామలను త్యాగం సమానం కర్మ వచ్చి అంటే రమణ మహర్షి చేసింది నేను చేస్తున్నాను గ్రేట్ మరి ఇప్పుడు ఏం చేయాలి నేను కాబట్టి యు ఆర్ ఆన్ ది రైట్ పాత్ గో అహెడ్ రోమ్ చెన్నం అంటే ఎంకరేజ్మెంట్ బీఎస్సీ చదువుకుంటున్నామండి పిహెచ్డీ వాడు అరే పిహెచ్డీ వాడు ఏం చేస్తున్నారా ఆ వెంజీన్ సాల్వ్ అంటున్నాం లేదా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం నువ్వు నిన్న చదివిన పాఠం ఏంటి వెంజీన్ చూసా నువ్వు చదివింది వెంజీనే వాడు చేస్తున్నది వాడు పిహెచ్డీ చేసినప్పుడు అదే చేస్తారు జరిగింది వాడు చేస్తారు అంతదే వస్తుంది చూసారా కాబట్టి నువ్వు చేస్తున్నవే తప్పు కాదు మహాత్ము జనముడు ఏం చేశాడు కామనాచారం చేశాడు నువ్వేం చేస్తున్నావు కర్మఫలాచారం చేస్తున్నావు ఇది లేదు అది లేదు వేరు కాదు కామం అంటేనే కర్మఫలం కర్మఫలం అంటేనే కామం కాబట్టి జనం చేస్తూ చేస్తూ కాబట్టి మహాత్ములు రెండు అడుగులు వేశారు నువ్వు రెండు అడుగులు వేయి అంతటి వాళ్ళు ఆయన చేసిన పనులు నువ్వు చేశావు సమాన ధర్మం కాబట్టి ఆయన గొప్పతనంలో ఆ మహిమలు ఆ పరిమళాన్ని కూడా నువ్వు వచ్చింది ఇంకా నేను అమ్మా డూ ఇట్ ఫర్ ఈ గురించి ఎంతో టైం కూడా పడుతుంది అని ఎంకరేజ్ చేయడం కోసం అలా చెప్తున్నాను కాబట్టి అన్య కర్మ ఫలం త్యాగం మీరు ఆత్మస్వరూపం తెలియకపోయినా కర్మఫలాన్ని త్యాగం చేసుకున్నారు ఆత్మస్వరూపం తెలుసున్న వాడు ఆయన చేసిన కర్మాన్ని మాత్రం ఏముంది సర్వ కామనా త్యాగం చేశాడు వీడు చేసింది ఆయన చేసింది ఒకటే ఎందుకని కామనన్నా కర్మఫలమన్నా అవ్వ పేరే ఉసరామ కామన పేరే కర్మఫలం కర్మఫలం పేరే కామ అవి ప్రవచన చూడండి కర్మలు చేస్తారు దేవుడు కానీ కర్మఫలంలో దుష్టతో కర్మలు చేస్తూ ఉంటారు చూస్తే అయ్యో పాపం వచ్చు ఎందుకో ఎలాంటి కర్మలు పెంచుకుంటూ కామలు పెంచుకుంటూ వాళ్ళ గురించి కర్మలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నిష్కామంగా ఒక్కసారి దర్శనం చేస్తే వాడి జీవితం కర్మకాలు కానీ మీరు ఆరు నెలలు ఒకసారి మీరు దర్శనం చేస్తాను మూడు నెలలు ఒకసారి మీరు దర్శనం చేస్తాను ఎందుకని ఈ దర్శనాలు ఎందుకు అవసరమని కామంటే కామంగా వస్తుంది ఇన్సెక్యూరిటీ అలా పెరిగిపోతూనే ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి వస్తే మళ్ళీ ఏదైనా ఒక ఉత్తర ప్రయోజనం ఉంటుందేమో అని వెళ్ళిపోతుంది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఏదో నేను అన్నాను నేను కాకపోతే దర్శనం చేసుకుంటాను కానీ సకాలంగా చేసే దర్శనాన్ని భగవద్గీత సందర్భంలో దాన్ని ముట్టుగా చేయడం అనేది భగవద్గీత పాఠాన్ని కూడా లక్ష్యం లేదు లేకపోతే భగవద్గీత పాఠమే లేదు అలాగా కాబట్టి తెలుసుకోవాల్సింది యథా అగస్త్యేన బ్రాహ్మణ సముద్ర పేత పెట్టుకున్నాడు ఆయన మీద అడ్డం పెట్టడం వెళ్ళి ఎందుకంటే ఆయన దండం పెట్టడం బ్రాహ్మణులు కదా దండం పెట్టడం
బ్రాహ్మణుడు అయితే వెళ్ళడం వల్ల ఎవరున్నా బ్రాహ్మణుడు అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగేశాడు, అది బ్రాహ్మణుడు వెళ్ళు తనముడు అలా. అంటే ఎంతో కొంత బ్రాహ్మణత్వ సామాన్యం ఉండాలి. ఆయన మరీ మరీ నిరక్షరక్ష అయితే ఉండదు. ఏదో కొంత వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్నాడు, ఈశ్వరుని ఆలోచించుకుంటున్నాడు, బ్రాహ్మణుడు కాబట్టి ఒక వాళ్ళకి దండం పెట్టాల్సిందే. ఎవరు ఆగస్టు ఎందుకు దండం పెట్టాలంటే ఆగస్టుకి దండం పెడుతున్నాం అని పెడుతున్నాం. అలాగే ఇంకా బ్రాహ్మణత్వ సామాన్యం చేసి దండం పెడతాను అంటే ఇష్టాలు ఒకడు వంద అడుగులు వేశాడు మహాత్ముడు, ఈయన రెండు అడుగులు వేశాడు కాబట్టి ఏమో కర్మఫలప్రదాతి కర్మయోగస్య శ్రేయస్సాధనత్వం అభిహితం. ఆ వాక్యంలో ఒక కులాన్ని గొప్ప చేశారు, నేను కులాన్ని గొప్ప చేయట్లేదు అక్కడ. అగస్త్యుడు సముద్ర పాలన చేశాడు, అది గొప్ప. దాన్ని గొప్ప చేశారు కానీ కులాన్ని గొప్ప చేశారు అని అనుకోవద్దు. వాస్తవంలో బ్రాహ్మణ బ్రహ్మనిష్ట అని అర్థం కూడా. కాబట్టి ఆ ధర్మం ఎక్కడ ఉంటే ఏ కొంచెం అల్పమయ్య ధర్మస్ రాయితే అల్పమైనా కూడా రక్షిస్తుంది అని చెప్పడం ఏవం కర్మఫలత్యాగాత్ కర్మయోగస్య శ్రేయస్సాధనత్వం అభిహితం. అందులో ఈ శ్లోకంలో కర్మఫలత్యాగం వల్ల శాంతి లభిస్తుంది అని స్ఫుతించుట ద్వారా కర్మయోగము గొప్పది అని చెప్పినట్లయింది. ఎందుకంటే కర్మయోగము అంటే కర్మఫలత్యాగంతో శూన్యం అలాగే కర్మణ్యేవాధికారిస్తే నువ్వు కర్మ చెయ్యి, కర్మలు మానవద్దు, మా ఫలేషు కదాచన ఫలాన్ని పెట్టుకో. ఇప్పుడు కూడా నాకు దృష్టాంతం అంటే చాలా ఇష్టం. పళ్ళు పట్టుకుంటే కింద చెట్టు ఎక్కారంటే చెట్టుకి రెండు పళ్ళు, ఏ చెట్టులో పండు ఆ చెట్టులో పండు అంటే గుత్తి, ఇక్కడ గుత్తి అక్కడ గుత్తి పట్టుకుంటే అవుతారు మీరు. పండు పట్టుకోకుండా కొమ్మ పట్టుకుంటే ఈ చెంతుల్లో కొమ్మ ఆ చెంతుల్లో కొమ్మ పట్టుకుంటే ఇంకా పైకి వెళ్ళచ్చు. ఇది గొప్ప. కాబట్టి పళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయాలి, కొమ్మ పట్టుకుని కర్మను పట్టుకునే ప్రయత్నం చేయాలి. కర్మ ఫలాన్ని పట్టుకోకుండా కర్మను పట్టుకో, అదే కర్మ. ఈ 12వ అధ్యాయంలో కర్మఫలం త్యాగం సృష్టించడం ద్వారా 2వ అధ్యాయంలో చెప్పిన కర్మయోగాన్ని మరొకసారి గొప్పదిగా చేసి చూపించినట్లయినది. చిన్న అదిగో శ్రీనివాస మూర్తి గారు వచ్చారు. ఆయన వచ్చారంటే రేపు రవణ కేంద్రంలో నా ప్రసంగం ఉన్నది, కర్మయోగం స్వామి శ్రీ రమణ గ్రంథంలో ఉదయం తుంది ముఖరించి పాఠంలో ఉపదేశ స్థానంలోని కర్మయోగంపై ప్రసన్నం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను.